హలో ఇజ్ ఇట్ ఢిల్లీ ఎవరు పురుషోత్తం మాట్లాడేది నేను రాజశేఖర్ అని మాట్లాడుతున్నాను ఎస్ ముందనుకున్న ప్రకారం నేను ఎలా రావటం లేదు ఢిల్లీ వచ్చే నెల 16th వస్తాను అదేమిటండి అరే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి బైకిల్ రెస్ట్ తీసుకో పో అరే నిన్ను కదా స్వామి సరైన మొగుడు దొరికా నాకు సమయం దొరికితే చాలు ఇంటికి వెళ్ళి దుప్పటి ముసుగుదని నిద్రపోవాలని చూస్తావు స్టూపిడ్ ఫెలో సరే ఆ స్మిత్ అనుకో జనరల్ మేనేజర్ ఫోన్ చేసి నేను ఎల్లో రావటం లేదు వచ్చే నెల 16th వస్తున్నానని అపాయింట్మెంట్ తీసుకో ఓకే ఇది నీకే చెప్పేది అయ్యో రాత ఇంకా 4 రోజుల దాకా పురుడు రాదని డాక్టర్ చెప్పిందండి ఇంకా 4 రోజుల దాకా పురుడు రాదని డాక్టర్ చెప్పింది డాక్టర్ చెప్తే నాకేటో అసలు నీ భర్త ఎవరు డాక్టర్ నేనా ఐ యామ్ హస్బెండ్ మ్యాన్ మై స్వీట్ డార్లింగ్ కమ్ సిట్ డౌన్ లుక్ డార్లింగ్ ఇప్పుడు నా వ్యాపారం మొత్తం నీ చేతిలో ఉంది ఎందుకు తెలుసా నీకు పురుడు వచ్చి నువ్వు ప్రసవించే వరకు నా బిజినెస్ టిప్స్ నా ప్రోగ్రామ్స్ నా టూర్స్ అన్ని క్యాన్సిల్ అందువల్ల నువ్వు ఎంత త్వరగా ప్రసవిస్తే అంత మంచిది అదేమిటండి అన్ని మానేస్తే నష్టం రాదు వస్తే రాని వాయ్ వాట్ యు కేర్ ఆ లక్ష్మి కంటే నాకు ఈ లక్ష్మి అంటే ఎక్కువ మక్కువ యు నో దట్ బాగానే ఉంది ఊళ్ళో ఇంకెవరు పెళ్లాల్లో నీళ్ళాడడం లేదా ముగుళ్ళు ఉద్యోగాలు అవి చేసుకోవడం లేదా చేసుకుంటారా నేను కాదంటలేదు కానీ ఇంత అన్యోన్యమైన భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంటే కాలానికి కర్మానికి వదిలేసి తన పని తను చూసుకునే భర్త చవటనై ఉండాలి రాక్షసుడైనా ఉండాలి నేను అది కాదు ఇది కాదు అయ్యో మీతో నేను మాట్లాడలేదు నేను చెప్పి నువ్వు చేసే అంతే దట్స్ ఆల్ అదిగో అన్నయ్య గారు వస్తున్నారు రా ఏమిటి ఇద్దరు శిఖరాగ్ర సమావేశంలో ఉన్నట్టున్నారు సరికి సమయానికి వచ్చాక సిడాన్ సిడాన్ ఏమిటి విశేషం అసలు విషయం ఏంటంటే లక్ష్మి నన్ను మీరు ఉండండి చూడండి అన్నయ్య గారు అన్నయ్య గారు చూస్తూనే ఉన్నారు చెప్పు ఉండరా ఏమిటమ్మా ఆయనకి ఢిల్లీలో ఏదో ఇంగ్లీష్ కంపెనీతో పని ఉంది అది కాదురా అసలు విషయం ఏంటంటే ఆవిడకేమో ఏ మూమెంట్ లోనే పురుడు రావచ్చు ఉండండి డాక్టర్ ఇంకా 3-4 రోజుల దాకా పర్వాలేదని చెప్పింది అన్నయ్య గారు అది కాదురా బోర్డ్ డాక్టర్ మధ్యలో డాక్టర్ ఎవరు అసలు భర్త నన్ను తెలిసి అంతే కదా కరెక్ట్ ఏ మూమెంట్ లోనే పురుడు రావచ్చు మీరు ఉండండి నేను చెప్తాను ఆయన నన్ను వదిలి వెళ్ళనని పట్టుపడుతున్నారు అన్నయ్య ఆయనకి ఆగ్రహం వచ్చినా పట్టలేము అనుగ్రహం వచ్చినా పట్టలేము అది తెలిసిందే కదా ఒక రోజు భాగ్యం మీరే చెప్పండి అన్నయ్య గారు లక్షలతో వ్యాపారం దాన్ని ఇలా అశ్రద్ధ చేయొచ్చా ఎలా చేస్తామమ్మా 4 లక్షలు నా వ్యాపారం పోతే నాది అవును పోతే పోనరా 10 లక్షలు మన లక్ష్మీ ఉండండి నేను చెప్తాను ఉండు నన్ను చెప్పనే అయ్యో నేను చెప్తాను మీ ఇద్దరు ఉండండి మీ ఇద్దరు ఉండండి నేను చెప్తాను అమ్మా ఇప్పుడు మనవాడు వెళ్ళకపోతే 1 లక్ష నష్టం అవునండి కానీ మనకి మనిషి ముఖ్యం కదరా అవును అంతే కదా పురుడు వచ్చే రోజులు టైం ఉంది కానీ మనం ఉండాలి కదా రైట్ ఇక నేను జడ్జిమెంట్ ఇస్తాను మీ ఇద్దరు బైండింగ్ కదా వెల్ అమ్మా మా వాడు చెప్పిందే 100కి 100 రూపాయలు కమ్ టు ది పాయింట్ హలో అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి న్యాయం అన్యాయం చేస్తారా ఐ డోంట్ బైండ్ మై సెల్ఫ్ దిస్ బ్లైండ్ ఏ నీ వెర్రి గానీ ఒక్క రోజు ఊళ్ళో లేకపోతే ఏం పోయిందిరా అమ్మాయికి ఏదైనా అవసరం వస్తే మేము లేవురా ఇక్కడ మాట్లాడక బట్టలు చదువుకో ముందు వెళ్ళి ఏమా అన్ని రెడీనా అన్ని రెడీ అన్ని రెడీ నేను కూడా రెడీ స్టార్ట్ మళ్ళీ చెప్తున్నాను నేను వద్దన్న కొంతకి అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి అని బలవంతాన్ని పంపిస్తున్నారు ఏదైనా జరిగిందో వెంటనే టెలిఫోన్ చేస్తాను శుభవార్త చెప్పు ఓకే శుభవార్త గుడ్ లక్ ఇంకొంచెం ఊర్చుకోవాలమ్మా 10 నిమిషాల్లో 12 బాగుంటాడు అలాగా మల్తి నువ్వు వెళ్ళి చూడు ఎప్పుడు వస్తావు అలాగే డాక్టర్ ఇంకొంచెం ఊర్చుకోమ్మా నేనేమి తోచి చావక ప్రచారం చేస్తుంటే నువ్వేమిటా నా కాలకు అడ్డంగాను నాకు ఏమి తోచడం లేదయ్యా రక్తం లాంటి మగపిల్లడు పుట్టేస్తాడు నీ మొహం ముచ్చల్లాంటి ఆడపిల్ల పుడుతుంది చూస్తూ ఉండు రే ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టడమే ఉత్తమం రా ఇంటి పేరు మారినా కనీసం దీనికి పుట్టిలోనే జ్ఞాపకం ఉంటుంది మగ విధవ అయితే 7 వచ్చేసరికల్లా నోట్లో సిగరెట్ పెట్టుకుని తల్లిదండ్రిని ఎవరి మీద అడుగుతున్నాడు ఈ మధ్య అమ్మగారికి ఆడపిల్ల పుడితే అబ్బాయి గారికి ఇచ్చి పెళ్లి చేసుకుందామని వేస్తున్నారు ఐడియా పిల్ల భూమి మీద పడగానే తాంబూలాలు చూడరా ఉళ్ళు జోకు లేకు ఒరే తాంబూలాలు పుచ్చుకోపోతే మాత్రం మా అబ్బాయిని కాదని వేరే సంబంధం చేస్తాడరా శేఖర్ మాది 25 ఏళ్ళ స్నేహం రాసుంటారులే ఆ సంగతి ఏదో నాకు తెలియనట్టు అది సరే ఇహనో ఇప్పుడో లక్ష్మికి పురుడు వస్తుంది నువ్వు ఇంటికి వెళ్ళి శేఖర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమో చూడు వాడు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే ముందు ఫోన్ చేసినా చేస్తాడు రా వాడు ఆత్ర మనిషి మనిషి అరే నువ్వు కదలరా వెళ్ళరా నాకు తెలియదు ముందు నువ్వు వెళ్ళరా
ప్లస్సా మైనసా? ఇంటూ. అంటే సిస్టర్ సిస్టర్ ఆడబిడ్డ మగబిడ్డ అలా అడగండి. ఆడపిల్ల అంటే నా కోడలు పుట్టిందన్నమాట. కళ్యాణ్కి ఏం పిల్ల? ఆడపిల్ల. లక్ష్మి గారికి? ఆడపిల్ల. ఇది ఆడపిల్లల సీజన్ కాబోలు. పోలీసులు ఫోన్ చేయి. బోత్ ఆర్ డెడ్ చూడు. కమలని ఒకసారి రమ్మని చెప్పు. అలాగే డాక్టర్. పిల్లల గుర్తింపు కోసం కట్టిన బిల్లు కలిసిపోయాయి. ఏ పిల్ల ఎవరి పిల్ల తెలుసుకోవడం ఎలా? డాక్టర్ చూడు, పిల్లలిద్దరికి స్నానం చేయించి కళ్యాణి రూమ్ తీసుకురా. సరే కళ్యాణి. కళ్యాణి కళ్యాణి. మరి ప్రళ డాక్టర్ లోపలికి రండి, చెప్తాను. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. డాక్టర్ ఏ తల్లి విని భరించలేని వార్తను చెప్పబోతున్నానమ్మా, దయచేసి ప్రశాంతంగా వినండి. ఏమిటి డాక్టర్? ఇవాళ కళ్యాణ డాన్సర్ ఓ ఆడపిల్లని ప్రశ్నించిందమ్మా. నర్సులిద్దరూ పిల్లలు నీళ్లు పోయడానికి బాత్రూమ్ తీసుకెళ్లారు. ప్రమాదవశాత్తు ఆ నర్సులిద్దరు షాక్ తగిలి చనిపోయారు. అదే సమయంలో పిల్లల గుర్తింపు కోసం కట్టిన బిళ్ళలు కలిసిపోయాయి. డాక్టర్ ఈ బిడ్డల్లో ఎవరి ఎవరి బిడ్డో వాళ్ళకు తప్ప మాకు తెలియడం లేదమ్మా. మీరు చెప్పగలరేమో ప్రయత్నించండి. అదేంటి డాక్టర్, బిడ్డని ఇప్పుడే చూసుకుంటున్నాను, నేను ఎలా చెప్పగలను? పోనీ ఆ డాన్సర్ కళ్యాణం ఎవరో ఆవిడ గుర్తించగలదేమో. ఆవిడ బిడ్డను వదిలి వెళ్ళిపోయింది సార్. తండ్రి లేని బిడ్డను పెంచే స్తోమత తనకు లేదని, ఈ రక్తపు గుడ్డును మీ దగ్గరే వదిలి వెళ్తున్నానని ఉత్తన రాసి పెట్టి వెళ్ళిపోయింది. అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా? లేక లేక ఇన్నాళ్ళకి బిడ్డ పుడితే తల్లినై ఉండి నా బిడ్డని నేను గుర్తించలేని పరిస్థితి కల్పించావా? ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా డాక్టర్? ఇప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగినా సారీ సార్, జరగకూడని జరిగిపోయింది. ఈ విషయం ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తారు, బిడ్డలిద్దరిని విసిరి పారేస్తారు. వంశ గౌరవానికి సాంప్రదాయానికి ప్రాణం ఇచ్చే మనిషి ఆయన. ఇప్పుడు ఆయన వచ్చి అడిగితే ఏమని సమాధానం చెప్పేది? డాక్టర్ ఆయన వచ్చే లోపల నన్ను చంపేయండి. ఏ విషయమో ఇచ్చి నన్ను చంపేయండి. నన్ను చంపేయండి డాక్టర్. అమ్మా లక్ష్మి. భగవంతుడా, ఈ రంపపు కోత ఏ ఆడదానికి వద్దు స్వామి, ఏ ఆడదానికి వద్దు. ఊరుకో అమ్మా, శేఖర్ వచ్చే టైం అయింది. బాగా ఆలోచించో నిర్ణయం ఇచ్చా. ఇప్పుడు శేఖర్ వస్తాడు, వచ్చి అడిగితే ఈ ఇద్దరు బిడ్డలు నీకే పుట్టారని చెప్పు. అన్నయ్య. వాట్స్ దిస్? ఆర్ యు నర్సింగ్ ఆర్ డాన్సింగ్ సిలీ? హలో డాక్టర్. హలో సార్. హలో, హౌ డు యు డు? అదే నువ్వు అటు వెళ్ళగానే ఎస్ ఎస్ డ్రైవర్ చెప్పాడు రా, జూనియర్ శేఖర్ ను జూనియర్ లక్ష్మణ చూడాలని ఆకమేఘాల మీద వచ్చాను. 100 miles per hour ఇసి. గుడ్ గాడ్, ట్విన్స్! కవర్ పిల్లలు? అవునరా, అదే ఆడపిల్లలు. ఆహా, ఆడపిల్ల. ఏ పిల్ల అవుతారా? ఇట్ ఇస్ శేఖర్స్ చిల్డ్రన్, శేఖర్స్ చిల్డ్రన్. డబుల్ థ్యాంక్స్ బాయ్. చూసావా, ఇన్నాళ్ళు మాకు పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదని ఆ దేవుడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. బెదిరిపోయినట్టున్నాడు. అసలు వడ్డీ కలిపి ఒకేసారి ఇచ్చేసి దండం పెట్టేశాడు. ఓకే, పోన్లే పాపను వదిలేశాను. అదేంటో అదేమిటి అలా డల్ కొట్టేశావు? ఆహా, ఇద్దరు ఆడపిల్లలు కదా, బరువు బాధ్యత లేకుండా భయపడుతున్నావా? డోంట్ వరీ డియర్, వాళ్ళు ఆడపిల్లలైనా ఏడపిల్లలు, మగపిల్లలాగానే పెరుగుతారు. అల్లులను కూడా ఇల్లరికొని తెచ్చుకుంటారు. ఓకే, నవ్వు, నవ్వు, స్మైల్.
స్మైల్ దట్స్ ద వేర్ రేఫోల్ చూసావా ఇప్పుడు నేను ఇద్దరు బిడ్డల తండ్రిని ఫాదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ డబుల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ డాక్టర్ వెల్ వెల్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ జస్ట్ అ మినిట్ ఈ 10,000 తీసుకోండి వద్దండి డెలివరీ ఛార్జెస్ తీసుకోండి నో నో యు హావ్ టు టేక్ ఇట్ కావాలంటే మీ హాస్పిటల్ నా డొనేషన్ తీసుకో ఓకే తీసుకోండి డాక్టర్ యు హావ్ టు టేక్ ఇట్ ఈజీ థాంక్యూ సర్ ఫుల్ ఖాళీ పర్స్ తీసుకో రే నన్ను అవమానిస్తున్నావు రే ఎలా జగన్నాథం ఏమిటో లేటు అదే నానే లేదా మీ చెల్లె అయితే ఎవరిసరికి టైం అయింది ఏమిటో చెల్లమ్మా ఎందుకు ఇంత లేటు ఏం లేదన్నయ్యా వీడు కాన్వెంట్ నుంచి వచ్చేసరికి కాస్త లేట్ అయింది ఆహా ఎరా కాన్వెంట్ ఎందుకు ఇంత లేటు ఏమిట్రా మీరేంత లేట్ వస్తలా అందరూ వెళ్ళిపోయారు ఏంట్రది ప్రజెంటేషన్స్ ఏమి తీసుకురాకూడదు నీకు చెప్పలా రే నాకేం తెలియదు నన్ను అడకబ్బా అంతా ఏంట్రా బ్లడీ ఫెలో ప్రతిదీ మా చెల్లెని ఎత్తి మీదేసి నువ్వు తప్పించుకుంటావా మీరు వచ్చి బిడ్డల్ని ఆశీర్వదిస్తారనుకుంటే ఇదంతా ఏమిటి చెప్పు పర్వాలేదు లేవే ఇందులో ఏముంది ఏదో మాకు ఇవ్వాలనిపించింది అవునరా ఇంతకీ మా మేనగోడలకి పేర్లు ఏం పెట్టావు పేర్లు ఒకే పేరు ఇద్దరికి పంచిపెట్టా పంచిపెట్టావా ఎలా శశి రేఖ శశి రేఖ కలిపి చెప్పు శశిరేఖ లక్ష్మి నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పుగా అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది ఇదిగో మళ్ళీ చెప్తున్నాను నీ కొడుకే మా ఇంటికి మొదటి అల్లుడు పెద్ద అల్లుడు అవుతాడు కావాలంటే అలా అని అగ్రిమెంట్ రాసుకుందాం సరేనా ఏమిటమ్మా అగ్రిమెంట్ లో కాంట్రాక్ట్ ఉన్నారు కొంపదీసి కాంట్రాక్ట్లుగా ఉందరా ఉన్న విషయం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏరా నాన్న ఇద్దరు ఎవరిని చేసుకుంటారా అయ్య గారు ఈ మాత్రం వేసుకునే కావాలి అలాగే నవనవలు ఆడిపోతా సౌరు గారు పోతుంటారు నేను వేసుకుంటే ఈ ముడతలు పోయి నేను కూడా నవనవలు ఆడతా ఈ మేక చర్మం పోయి సౌరు గారు పోతాను నేను కూడా తమరు జ్యోతిష్యులా కాదు నటరాజుని భరతనాట్యాన్ని ఔపోసన పెట్టిన వాడిని కళా కోవిదుణ్ణి సాక్షాత్తు నటరాజుని నా మాత్ర విషయం తమకు ఎలా తెలుసు శబ్దమని గ్రహించాను ఏమాత్రం తగ్గినా కూడా నా చెవు ఊరుకోదు నేను మాత్రం వేసుకున్నట్టు అయ్యగారికి చెప్పకుండా నా ప్రాణాలు తీసేస్తారు మీకు అడుగు పట్టుకుంటారు బాబు ఏమిటి తననేది మాత్ర వేసుకున్నానంటాడు ఏమిటి మాత్ర ఏమైనా చాక్లెటా పిపరమింటా అయ్యా నా మాత్ర గురించి అయ్యగారికి చెప్పరు కదండి ఏమిటయ్యా నీ మాత్ర నేను మాట్లాడేది నీ పాటలో తగ్గిన మాత్రను గురించి నేననేది సీసాలో మాత్ర గురించి సార్ సీసాలో మాత్ర అది నాకు తెలియదే సీసాలో మాత్ర గురించి తాకు తెలియదా తెలీదు ఎవరైనా నువ్వు లోపలికి వచ్చారు అయ్యో లోపలికి వచ్చేసి ఏమిటి సరే సరే బయట నటరాజు మీద చేయి చేసుకుంటే కాళ్ళు పడిపోతాయి కళ్ళు పేలిపోతాయి ఏమిట్రా గోళ మీకోసం ఎవరో వచ్చారమ్మా ఎవరండి మీరు నమస్కారం అమ్మా భవదీయుడు నాట్యకళా కోవిదుడు నటరాజు అంటే నత్తకి కళ్యాణి అన్నయ్యనమ్మా అలాగా అవునమ్మా నేను ఢిల్లీ గిల్లీ బాంబే గింబే కలకత్తా గిల్గటా జోధ్పూర్ గిర్పూర్ మొదలగు ప్రదేశాల్లో ఒక ఏడాది పాటు నాట్య ప్రదర్శనలు ఇచ్చి మొన్ననే తిరుగుచ్చాను ఈ లోపుగా నా చెల్లెలకు జరుగుబాటు లేక అక్కడక్కడ డాన్స్ చేస్తున్నట్టు ఆ కారణంగా మరీ జరుగుబాటే గర్భవతైనట్టు తెలిసింది నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడిగాను ఏం చెప్పింది ఆవిడ ఏదో అబద్ధాలు చెప్పింది దాంతో నాకు అనుమానం వచ్చి చిన్న బిట్టు శివతాండవం ఆడాను అప్పుడు నిజం చెప్పింది చెప్పిందా ఏం చెప్పింది నా చెల్లెల బిడ్డ ఇక్కడ ఉన్నట్టు చెప్పింది మీకు దండం పెడతాను గట్టిగా రోకండి ఆ బిడ్డను తీసుకెళ్దామని వచ్చా ఎక్కడా బిడ్డ నాతో రండి చూపిస్తాను ఏమీ లాభం లేదు ఈ ఇద్దరిలో నా చెల్లెల బిడ్డ ఎవరో నాకే తెలియటం లేదు తెలియడం లేదా
కనీసం మీరైనా గుర్తుపట్టగలరేమోనని ఆశపడ్డాను. చూడండి బాబు, నేను మీలా నా బిడ్డని పోల్చుకోలేని స్థితిలో పడ్డాను. ఇప్పుడు ఇద్దరిలో ఏ బిడ్డని మీకు ఇవ్వమంటారో మీరే చెప్పండి. ఏమీ పాలు పోవటం లేదు. ఈ సమస్యను తేల్చడం కంటే జపాన్ డాన్స్ నేర్చుకోవటం సులభం అనిపిస్తోందమ్మా. ఈ సమస్యని తేల్చుకోలేకే ఈ ఇద్దరు బిడ్డల్ని నా కన్న బిడ్డల్లా కవల పిల్లల్లా పెంచుతున్నాను. మీ బాధ నేను ఊహించుకోగలనమ్మా. అయితే నేను ఇప్పుడు ఉత్త చేతులతో తిరిగి వెళ్లాల్సిందేనన్నమాట. అక్కర్లేదండి, మీకు ఎవరూ లేరంటున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పిల్లల్ని చూసుకుంటూ మీరు ఇక్కడే ఉండండి. ఈ పిల్లల్లో మీ పిల్ల ఉంది కనుక మన ఇద్దరం కలిసి వీళ్ళని పెంచి పెద్ద చేద్దాం. మీకు మీ మేనకోడ్ల దగ్గర ఉన్నానన్న తృప్తి మిగులుతుంది. ఏమిటో ఆలోచిస్తున్నారు? దయచేసి నా మాట కాదనకండి. అలాగేనమ్మా. దయచేసి రహస్యం మన ఇద్దరి మధ్య మాసిపోనివ్వండి. మీరు ఫలానాని కూడా ఎవరికి తెలియకూడదు. మిమ్మల్ని డాన్స్ మాస్టర్గా మా వారికి పరిచయం చేస్తాను. అంటే ఈ విషయాలే మీ వారికి తెలియదు? నాకు, మా వారి స్నేహితులు ఒకరికి, ఆ డాక్టర్కి, ఇప్పుడు మీకు తప్ప మరెవ్వరికి తెలియదు, తెలియకూడదు. అలాగేనమ్మా. పాలిస్తేనే యవ్వనం అందం తగ్గిపోతాయని తల్లులు కన్న బిడ్డల్నే ఆయాలకు అందిస్తున్న ఈ రోజుల్లో పరాయి బిడ్డను కూడా సొంత బిడ్డగా చూసుకుంటున్న మీరు నా కళ్ళకు దేవతలాగా కనిపిస్తున్నారా? మీరు పూనుకున్న ఈ మహత్కార్యానికి నాకు చేతనైనంత సహాయం చేస్తానని ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా. ఈ గరళాన్ని నటరాజు మింగేస్తాడు, బయటికి కక్కడ. చాలా సంతోషం అండి. మీరు పిల్లల్ని చూస్తుంటండి, ఇప్పుడే వస్తాను. అలాగే. భవదీయుడు నటరాజండయ్యా. నటరాజు? భట్రాజు. నా స్నేహితురాలు పంపించిందండి. సావిత్రి అని చెప్తుంటాను గుడివాడ. పిల్లల్ని చూసుకోవడానికి మనిషి కావాలంటే ఇవన్నీ పంపించింది. పిల్లల్ని చూసుకోవడానికి ఆడమనిషి అయితే బాగుంటుంది కదా. ఇదేంటి ఆ లక్షణాలు? ఈ దగ్గర ఉండాలండి. భవదీయుడు సర్వ విద్యాపారంగతుడండి అయ్యా. 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలను. గుడ్ మార్నింగ్ సార్, వడక్కం అంగి, నమస్తేజీ, నమస్కారం. జతి ఎంత బాగా చెప్పగలను, జాతకాలు కూడా అంత బాగా చెప్పగలను అండి అయ్యా. జాతకం చెప్పగలరా? వెళ్ళిపోయిన నా పిల్లని తిరిగి వస్తుందా? నీ పిల్లం తిరిగి రాదు అని చెప్పడానికి నీ చేయి తొడక్కలేదయ్యా, నీ మొహం దుఃఖితాలు. వెరీ గుడ్, నీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఐ లైక్ యు. చాలా సంతోషం అండి. లక్ష్మి ఏం బయట బాయ్? శుభవార్త అని చెప్పిన బాయ్. లక్ష్మి, బెదవాడ రింగ్ రోడ్ దగ్గర 10 ఎకరాల పొలం బేరంకి వచ్చిందనని అది అనుకోకుండా ఈ మార్నింగ్ అగ్రిమెంట్ అయింది. మీరు కొనలేదండి అయ్యా, నేను అమ్మను. వాడి మీన్? అదే రాని ఏజెంట్ కదా కొన్నది. అది కాదండి అయ్యా, మీ పిల్లల జాతకమే మీ చేత కొనిపించిందండి అయ్యా. ఒక్క విషయం అయ్యా, ఆడపిల్ల శుక్రవారం పుట్టింది అంటే సిరి పుట్టినట్టండి అయ్యా. ఇద్దరు పుట్టారు అంటే సిరి సంపద రెండు పుట్టినట్టండి అయ్యా. ఒక్క విషయం అయ్యా, ఈ బిడ్డ మెడ చూడండి. మెడ ఉందండి. అది కాదండి అయ్యా, ఈ మెడ మీద పుట్టుమచ్చ చూడండి అయ్యా. దీన్ని పచ్చముచ్చు అంటారండి అయ్యా. ఇది సామాన్యమైంది కాదండి అయ్యో. ఇది మీకు మంచి సూచన అండి అయ్యా. మీరు ఆర్థికంగా దినదిన ప్రవర్ధమానులై కుబీర్లు అయిపోతారండి అయ్యా. ఇక మీకు కనక వర్షమేనండి అయ్యా. ఇదేమిటి కనక వర్షం? ఓకే, నువ్వు నా బాగా నచ్చావు. ఇక్కడే ఉండి పిల్లల్ని జాగ్రత్త చూసుకో. అలాగేనండి అయ్యా. ఏమిటి ఇక్కడ ఉంటాడా? ఏ, ఇక్కడే ఉంటాడు. నిజమైందో? ఇక్కడ ఉంటాడు కదా. ఇక్కడే ఉంటాడు, నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. రైట్, రా. ఇదేంటమ్మా? ఈ డబ్బు ఉంచండి. నాకెందుకమ్మా? పర్వాలేదండి, ఖర్చులుకుంటుంది, ఉంచండి. అలాగేనమ్మా. పొయ్యాల జోల పడాల
పొద్దునిద్దరో ఏ వేళ ముగ్గు ఇద్దరయ్యే వేళ నాలో నీలో ఊగే పులవు ఎల పాలు కావాలా పండు కావాలా లాల పుయ్యల జోల పడల రెట్టింపు ఫలమిచ్చే నట్టింటి దేవత వ్రతమేమ సంసారమంట వరమిస్తే సంతానమంట పత్రమో పుష్పమో ఫలమో మరి ఇమ్మంట అల్లరి నా పాప అంత తొందర వద్దంట అంత తొందర వద్దంట పాలు కావాలా పండు కావాలా అల పొయ్యాల చోల పడాల పొద్దునిద్దరు ముద్దు పూల ఉయ్యాల పాలు కావాలా పండు కావాలా నాకు నిద్ర రాదంట నాకు పొద్దే పోదంట పాలు కావాలా పండు కావాలా లాల పొయ్యాలా జోల పాడాలా పొద్దు నిద్దరో ఏ వేళ ముత్తు ఇద్దరయ్యే వేళ నాలో నీలో ఊగే పులవు ఎల పాలు కావాలా పండు కావాలా లాల పొయ్యాలా జోల పాడాలా డాడీ నిద్ర లేచారు మిమ్మల్ని పిలుస్తున్నారు అదేమిటమ్మా డాడీని ఇక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పమను రోజు మేమే వెళ్ళి చెప్పాలా గుడ్ మార్నింగ్ డాడీ హలో గుడ్ మార్నింగ్ తండ్రి గుడ్ మార్నింగ్ అవును రేఖ గారు ఎక్కడ దేనికెందుకో మీ మీద కోపం వచ్చింది అరే నేను నా మీద కోపం వచ్చిందా రేఖమ్మను బతిమాలి తీసుకొచ్చేసరికి వామనమూర్తి గారు శంభులింగ గారు దిగొచ్చారండి అయ్యా ఎవరయ్యా జంబులింగాలు తాతలండియ్యా ఏమా డాడీ మీద నీకు ఎందుకమ్మా అంత కోపం ఏం తప్పు చేశాయండి మీరు ఎప్పుడైనా మా గుడ్ మార్నింగ్ చెప్పారా సారీ గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదా ఆల్ రైట్ రేపు పొద్దున్నే నిన్ను నిద్రలేపి నీకు గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాతే నా మిగతా కార్యకలాపాలు ఓకే చూసావా లక్ష్మి రేఖకి ఎంత ఆత్మస్థైర్యం ఆత్మగౌరవం ద డిగ్నిటీ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ రెండు క్వాలిటీస్ నాది రేఖంతా నాలాగే కానీ పోసేసి అన్ని నీ క్వాలిటీసే తిట్టినా పడుతుంది కొట్టినా పడుతుంది పాలు తాగే పిల్లికు నా దర్శనాలు ఏమా కదు నటరాజులు నిష్క్రమించవచ్చు బాయ్ అయ్యా మీరు ఒకసారి ఇలా వస్తారా ఈ డబ్బు ఉంచండి అదేమిటండి ఎందుకు వద్దంటున్నారు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా లేదమ్మా దైవ స్వరూపు లాంటి మీ ఇద్దరి ఆదరణ లభించింది
ఇద్దరు పసిదేవతల ఆప్యాయత దొరికింది. ఈ ఆదరణ ఆప్యాయత డబ్బుతో కొనుక్కోలేని వాళ్ళు. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే నేను మీ వాణ్ణి కాదు, డబ్బు కోసం మీ దగ్గర పనిచేసే పరాయి వాణ్ణి అయిపోతాను. వద్దమ్మా, నన్ను ఇలాగే మీ వాణ్ణిగానే ఉండిపోనివ్వండి. ఇంత మంచి మనసున్న మీకు ఆ దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు నటరాజు గారు. మీ నాన్న బజారుకి వెళ్ళాడు, ఆ చేతిలో అదేంటి? ఇవాళ నా పుట్టినరోజుని మా పక్కింటి బామ్మ అరిసెలు చేసింది మా నాన్నకిద్దామని. అరిసెలంటే దోసలేమో? కావు, అరిసెలంటే అరిసెలంటే అరిసెలే. ఇవికో తినొచ్చా? తినడానికేగా, మీ ఇంట్లో ఇవి చేసుకోరా. నేనెప్పుడూ చూడలేదు. అబ్బో భలే బాగుంది కదే. బాగుంది, ఇంకోటి తీసుకోనా? తీసుకో శశి, డాడీకి ఇద్దామే. పద. డాడీ కళ్ళు మూసుకోండి. చెప్తాం కదా గట్టిగా మూసుకోవాలి. గట్టిగా మూసుకుంటా. నోరు తెరవండి. అరే అరిసెలు బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మా. ఏమైనా వంట అంటే మీ అమ్మ చేతి వంటే వంట. ఏ చాలా మంది పెట్టారుంటున్నారేమిటి? పిల్లలు అరిసి పెట్టారు, చాలా బ్రహ్మాండం చేసావు. అరిసి ఎక్కడది? నువ్వేల అమ్మ చేయలేదు డాడీ, మేమైతే వచ్చాం డాడీ. ఎవరు వచ్చారమ్మా? మన లింగయ్య కూతురు రత్నం ఇచ్చింది. ఎవరు? లింగయ్య. లింగయ్య కూతురు. అమ్మా, నాన్నగారికి ఒంట్లో బాగోలేదమ్మా. ఏమైందమ్మా? నోరు ముయ్యండి, అరిసేచి కొంపు ముంచారు కదే. అడ్డమైన వాళ్ళ దగ్గర నుంచి అడుక్కోవడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? నేను అడుక్కోలేదు నాన్న, తనే ఇచ్చింది. ఇస్తే మాత్రం బాగుందని. బాగుంటే మీకు తినిపిద్దాం. తినిపించారమ్మా, తినిపించారు. ఇదేనా పిల్లల్ని పెంచే పద్ధతి? క్షమించండి, వీళ్ళు తిన్న విషయం నాకు తెలియదు. తెలియకుండా ఏం చేస్తున్నావు? ఎక్కడైనా ఏమండి దొరగారు, తమకు మా ఇంట్లో చేసిన టిఫిన్ నచ్చక మీ ఇంట్లోంచి కూడా తెప్పించుకోవడం మొదలెట్టారు అన్నమాట. బాబు ఏదో పిల్ల పుట్టినరోజు. మళ్ళీ ఇలాంటి అర్థమైన గడ్డ నా బిడ్డల చేతిలో చూశానా? నీ తోలు వచ్చి తోలు వహిస్తాను జాగ్రత్త బాబు. మళ్ళీ మాట్లాడదు. టిఫిన్ కూడా ఇక్కడ పెట్టు. వెల్, నా పరిస్థితి అంతా బాగా తెలుసు కదరా శేఖరం. ఏదో కొత్త వ్యాపారం చేస్తే గానీ బండి నడవదు. అందుకని ఆ వైజాగ్ మిల్లులో భాగం తీసుకుందామనే నిర్ణయం చేసుకున్నాను. అది సరేనో? ఆ మెషిన్ ఏదో బాగలేదని నువ్వు పార్ట్నర్స్గా జాయిన్ చేసుకుపోయే వాళ్ళంతా స్కౌండ్రల్స్ అని నేను విన్నానే. మనం మంచి అయితే లోకం మంచి అవుతుందని నా నమ్మకం. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. మనం మంచి అయితే క్షేమే చిరుతపలు అవుతుంది. ఎన్నో ఆలోచన చూశానురా, ఇంతకంటే గత్యంతరం కనబడడం లేదు. వైజాగ్లో ఇల్లు కూడా కుదిరింది, త్వరలోనే కాపురు మార్చేస్తాం. ఓ, సలహా అడగడానికి వచ్చామనుకున్నాను. ఏదో మాట వరుసకు అడిగిపోవటానికి వచ్చామనుకోలేదు. ఆల్ రైట్, నువ్వు ఎక్కడున్నా బాగుంటావు నాకు కావాల్సింది. మే గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. పార్వతి, వెళ్దామండి. ఊళ్ళో ఉంటే రోజు కలిసేవాళ్ళం, మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తాను మిమ్మల్ని. నాకు ఏం తోచదు లక్ష్మి, రోజు నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను. మా అల్లుడు జాగ్రత్త. లక్ష్మి, నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోవు కదా. మనుషులు దూరమైనంత మాత్రాన మనసులు దూరం అవుతాయటే. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. వస్తాను. వెళ్ళొస్తావా లక్ష్మి? అలాగే అన్నయ్య. తద్ధది తదణ తద్ధణ తజను తజ్జను తదిమి తగదగదగదాం. తద్ధది తదణ తగదగదగదగదది తజను తగదగదగదా ధీంగిణ తుం తదింగిణ తుం తదిగిణ తుం తదిగిణ తుం తగదగదగదాం.
తగజను తోం తగజను తగదగదగదాం తాం తగజను దీం తగజను తోం తగజను తగదగదగదాం పడుచువన్నెలు కుమ్ముడి వన్నెలకు కలిగి పెళ్ళు విగినది కనుల తడి నీ చెలికి చాలా సంతోషం అండయ్యా. ఇంకొక ఏడాది పాటు ప్రాక్టీస్ చేస్తే అరంగేట్రం ఇవ్వచ్చు. నటరాజు, నా బిడ్డలకు డాన్స్ నేర్పించింది 10 మందిలో కాలికి గచ్చి కట్టానుక. నేను చూసుకుని ఆనందించాను. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఎల్లుండే నా బిడ్డల పుట్టినరోజు. నువ్వు కూడా ఏర్పాట్ల దగ్గర ఉంచు. ఓకే? అలాగేనండి అయ్యా. మా రండి 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 రండి. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి సరిపోయింది. నలుగురు పుట్టుంటే ఐగా నోరు సరిపడేదే కాదు. నేను నోరు ముసుకు రెడీ అయ్యాను. నలుగురు పుట్టినట్రా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. జగన్నాథ్ ఎప్పుడు రావటం? ఏమిట్రా వాళ్ళకం కమర్సడం? అదేరా, ఈ పరిస్థితుల్లో నీకు మొహం చూపించలేకే ఇన్నాళ్ళు కనబడలేదు.
ఆ వైజాగ్ వాళ్ళను పూర్తిగా మోసం చేశారు. తెలుసురా, వాళ్ళు నేను మోసం చేస్తారని తెలిసే నేను వాళ్ళతో కలవద్దని చెప్పాను, నీ చేతులు కాల్చుకుంటామని కూడా చెప్పాను, విన్నావా? అఫ్కోర్స్. వ్యాపారానికి కావాల్సింది చవడతనం, మంచితనం కాదు, షార్ప్నెస్, కరుగుతనం. అది తెలుసుకునేసరికి అంతా మించిపోయిందిరా. అయినా ఇప్పటికైనా ఓ చిన్న వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, నీ సాయం కోసం వచ్చాను. నీ పేరు వాడుకుందాం అనుకుంటున్నాను రా. అదే, నువ్వు గ్యారంటీ ఇస్తే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తామన్నారు. నో మిస్టర్ జగన్నాథం, నీకెంత డబ్బు కావాలని ఇస్తాం, కానీ మాట సాయం మాత్రం చేయండి. శేఖర్, గుడ్ విల్ అనేది కోట్ల రూపాయల విలువైంది, మైండ్ యు. శేఖర్, నాకు కావాల్సింది నీ మాట సాయం కానీ నీ డబ్బు కాదురా. ఐఎమ్ సారీ ఆల్ అబౌట్ ఇట్. డబ్బు పోయినా సంపాదించుకోగలం, కానీ మాట పోతే సంపాదించుకోలేం, తెలుసా? ఎస్. ఆ సంగతి నాకు తెలియదులే. లుఖ్యా, నీ మనసు మార్చుకుంటే రేపు ఆఫీస్కి వచ్చి డబ్బు తీసుకెళ్ళు, అంతేగాని ఇంటికి మొత్తం రావద్దు. థ్యాంక్ యూ. పడిపోయాడు పాపం, ఆపు రేఖ. పడిపోవడం అతను తప్పు, తొక్కడం రాని వాడు సైకిల్ ఎందుకు ఎక్కాలి? రా దన్నాలు బాబు. పావు అయితే ఇచ్చేయి. ప్రశ్నకి ఎంత ఇచ్చుకుంటారు బాబు? పావులా ఇచ్చేయి. పాయింట్కి రా. మా ఆవిడికి పురిటి రోజులు బాబు, ఆడపిల్ల పుట్టుద్దా మగబిడ్డ పుడతాడా? ఒక్క నిమిషం. ఏంటమ్మా మన ఇంటికి ఎదురుకుండా పెట్టాడు ఈ జాతకాల గోళా? నిజమేనంటావా? నిజమా అబద్ధమా? పొలికలు పిలిపించి పట్టించినారా యాదవ గోళా? వారి చూపులు చూస్తున్న ఒళ్ళంత కంపరం ఎక్కిపోతుంది. అదేంటమ్మా, మీ అమ్మ గురించి ఏమైనా అడగరా? పెట్టుకు మాత. ఇదిగో బాబు అంటే నువ్వేనా? బావలా. అసలు నువ్వా కాదయ్యా? అర్ధ రూపాయి. ఇదిగో వచ్చే ఎలక్షన్ లో నేను కౌన్సిలర్ గా నిలబడబోతున్నాను, గెలుస్తానంటావు ఓడతానంటావా? బావలా. అబ్బా రెడీ బండపడి. ఇదిగో రూపాయి రూపాయించు. ఒక్క నిమిషం. గెలుస్తారు, గెలుస్తారంటావా? గ్యారంటీగా? గ్యారంటీగా. ఇదిగో గ్యారంటీకి గెలుస్తానంటే డబ్బది ఖర్చు. ఓ డబుల్ గ్యారంటీగా గెలుస్తారు. అది అట్టయితే నీ ఓటు కూడా నాకే వేయాల. ఇప్పటికే వేసేసా. అటెన్షన్. చూసినా సోడాబుడ్డి కళ్ళద్దాల నుంచి కనబడతలే. ఉంగరం బాగుందా? ఇదిగో నాకేం బాగా. ఉంగరం కంటే ఉంగరం పెట్టుకున్న వేలే బాబు. బై ద బై, మా అమ్మ పెళ్లి సంబంధాలంటూ ఓ పేరే కబురు పెట్టింది. అతను రకరకాల సైజుల ఆడపిల్లలు నా క్యాటలాగ్ చూపించాడు. ఎవరైనా నచ్చారా? అందరూ నచ్చారు. అందుకే అమ్మకి చెప్పేశాను, చేసుకుంటే వాళ్ళందరినీ చేసుకుంటాను, అంతే తప్ప ఏ ఒక్క పిల్లనో చేసుకోలేదు. అబ్బో ఆశ. నీ విషయం మెల్లగా అమ్మతో చెప్పడానికి రూటేస్తున్నాను, మరి నువ్వు మీ డాడీతో ఎప్పుడు చెప్తావు? రోజు చెప్తామని అనుకుంటున్నాను, కానీ ఆయన చూడగానే భయమే సాగిపోతున్నాను. త్వరగా చెప్పకపోయావా? ఆ క్యాట్లాగులో ఉన్న ఏదో ఒక పిల్లబారిన పడిపోతాను. ఏమేస్, హారన్ కొడితే సైకిల్ తప్పుకోదు. యూ, ఎవరు? ఓ మనిషిని. ఏ, అది తెలియడం లేదా? ముందు సైకిల్ తీ. ఆర్డర్ చేస్తే సెలాం కొట్టి సైకిల్ తీయడానికి
నేనేం నీ నౌకరి కాను. ఏం కావాలి? నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి. క్షమాపణ ఎందుకు? పొద్దుట నిర్లక్ష్యంగా కారు నడిపి నా సైకిల్ డాష్ ఇచ్చావు. ఉద్యోగం కోసం కొండం తాస్తో బయలుదేరి నేను ఈ మురికి బట్టలతో ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను. ఆ కారణంగా నీ మూలంగా చేతుల దాకా వచ్చిన ఉద్యోగం జారిపోయింది. నీకు చదువు వేడుక కావచ్చు, నాకు ఉద్యోగం అవసరం, నీకు కావాల్సినంత డబ్బు ఉండొచ్చు, నాకు బతకడానికి అవసరం. ఆస్తి అనుకూల నేర్పాలి కానీ అహంకారాన్ని కాదు. జరిగిన దాన్ని మర్యాద క్షమార్పణ చెప్పుకో. నాకే అవసరం? పాపం కష్టాల్లో ఉన్నట్టున్నావు, ఈ డబ్బు ఉంచుకో. ఓ మనిషి భవిష్యత్తుకి ఇచ్చే విలువ ఇదన్నమాట. థ్యాంక్ యూ. ఇదిగో 10 పైసలు, దీంతో కలిపి బజార్లోకి వెళ్ళి 100 పౌడర్ డబ్బాలు 50 సెంటిబుడ్లు కొనుక్కో. ఆ బైదే బై సభ్యత 100 కిలోలు, సంస్కారం 100 కిలోలు కూడా దొరికితే కొనుక్కో. శశి ఎలాగో డాడీ చూడనే చూశారు, అందుకే నేను అక్కడే ఆపమంటే పెద్ద స్టైల్గా ఇంటి ముందు ఆప్ చేశావు. అమ్మో నాకు భయం వేస్తుంది, నేను ఇంటి నుంచి పారిపోతాను కానీ నువ్వు వెళ్ళు. ఆయన కళ్ళ పడ్డాంగా, ఇక తప్పదు పద. తప్పదా? సరే పద. డాడీ ఇతను తెలుసు, నీ బాయ్ ఫ్రెండ్ నీ క్లాస్మేట్? ఇస్ ఇట్? ఎస్ డాడీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మీరు ఇద్దరు లోపలికి వెళ్ళండి. ఓకే డాడీ. ఎస్ వాట్స్ యువర్ నేమ్? రవి సార్. రవి. మీ నాన్నగారి పేరు? జి గోవిందరావు గారండి. జి గోవిందరావు అంటే రోటరీ క్లబ్ ప్రెసిడెంట్? ఎస్ సార్. మొన్నే మధ్యన ప్లేన్ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. అరే వెరీ సారీ వెరీ సారీ. మీ నాన్నగారికి ఎస్టేట్స్ ఫార్మ్స్ చాలా ఉండాలి. అవునండి. మా నాన్నగారు పోయాక అన్ని మా అమ్మగారే చూసుకుంటున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. కమ్ ఆన్ సార్. థ్యాంక్స్ సార్. బాయ్ కాఫీ? వద్దండి, ఇంకోసారి వస్తాను. ఒకసారి కాదు, వీళ్ళని ఒప్పుడాలు రావాలి. ఓకే. బై బై. మీరు తెలుసండి, నటరాజ్ మామయ్యని శశిరేఖలకి ఆటపాట నేర్పుతుంటారు. గుడ్. చాలా తెలుసుకున్నావేసరం. వెళ్ళొస్తానండి, మళ్ళీ కలుస్తాను. గాడ్ బ్లెస్ బాబు. అమ్మగారు అండి. ఓకే తప్పకుండా వస్తుండ. నటరాజు బాబు, కాఫీ మింగు నీకు సుఫార్ చెప్తాను. ఏమిటి బాబు అది? నా డాన్స్ ప్రోగ్రామ్ ఎక్కడైనా పెట్టిస్తున్నారా? అది సుఫార్త ఎలా అవుతుందా? లోకానికి దుర్వార్త అయితేను. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు? ఇక అర్థమైపోయింది బాబు, మీరేం చెప్పక్కర్లేదు, ఈ నటరాజు కాఫీ తాగేస్తున్నాడు. కరెక్టా? డబుల్ కరెక్ట్. ఇంట్లోకి వెళ్ళి ఇంకొక. అలాగే బాబు. అమ్మా ఏమిటమ్మా? నీ ప్రవర్తన నాకేం నచ్చటం లేదు. అమ్మా చూడు రవి, వయసు వేయించే వేషాలు నాకిష్టం లేదు. మీ నాన్నగారి అంతస్తు, గౌరవం, పరువు ప్రతిష్టలు ఏమిటి? నువ్వు ఆడపిల్లలను బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా బలాదరుగా తిరగటం ఏమిటి? ఓహో నువ్వు ఆ రూట్లో వచ్చావన్నమాట. అమ్మా ముందు నేను అడిగిన దానికి సమాధానించు. కోటీశ్వరుడు రాజశేఖరం గారు నీకు తెలుసా? రాజశేఖరం గారా? అవును, మీ నాన్నగారి స్నేహితులే. ఏ ఎందుకు అలా అడిగా? ఏం లేదమ్మా, ఊరికే. అదే ఆయన కూతురు శశి లేదు, మా క్లాస్లో చదువుతుంది. చదువుతుంటే? చదువుతుంటే అబ్బే ఏం లేదు, నేను అమ్మాయి ఊరికే బైక్ మీద జస్ట్ అంతే. ఆ కంగారు ఏమిట్రా, ముందు తిన్నగా నిలబడు. అమ్మాయి ఎలా ఉంటుంది? ఏ అమ్మాయి? అదే రాజశేఖరం గారు అమ్మాయి శశి. అబ్బే ఏం లేదు, ఊరికే జస్ట్ బైక్ మీద అంతే. నీకు అన్ని విధాలా నచ్చుతుంది, అంతకంటే నేనేం చెప్పలేను. నాకు తెలుసు బాబు, ఈ వయసులో అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకని నీ అంతటి నువ్వే స్వయంవరం చేసుకున్నావు అన్నమాట. వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతాను, మంచి రోజు చూసుకురమ్మని. సరేనా? నువ్వు ఊబిలోకి దిగిపోయావు అన్నమాట. అంటే అదే మగవాడు ఆడే 2 అక్షరాల ఆట ప్రేమ. ఏ ఆయన నీకు నచ్చలేదా? నచ్చడం నచ్చకపోవడం కాదు, ఈ ప్రేమ దోమ ఇవన్నీ నచ్చవు నాకు. జాగ్రత్త శశి, 100 మంది మగాళ్లలో 99 మంది మోసగాళ్లే ఉంటారు, ఆ మిగిలిన ఒక్కరే రవి. నీ నమ్మకం నీది, నా భయం నాది. ఎవ్వరేం భయపడక్కర్లేదు, నటరాజు ఇప్పుడే కాఫీ తాగాడు. నువ్వు కాఫీ తాగితే మేమెందుకు భయపడతామా అయ్యా? తనకు చాలదని ఆ లింగయ్య భయపడతాడు. అది కాదు పిచ్చి పిల్ల, ఒక శుభవార్త విని మరీ కాఫీ తాగాడు ఈ నటరాజు. శుభవార్త ఏమిటి మావయ్య? అనురాగం, కాదల్, ఇష్క్,
प्यार मोहब्बत मावया ये देना हिंदी सिनेमा चूस अच्छा कादम्मा अवन्नी प्रेम को पेर दानिक असले प्रेम अंटे पड़दु दांतो चपकंड मावया प्रेम अंटे पड़दा चाचा प्रेमिंचने मनसु उंडदनि ना नमकं ई प्रेम पिच्चंता शशितोने उंडनिवंडि ఒకవేళ దాని ప్రేమ ఫలించకపోతే చివరికి మిగిలేది బాధ కన్నీళ్లు ఘర్షణ ఆత్మహత్య పిచ్చి పిల్ల అక్కడే నువ్వు పప్పులో కలేశావు శశికి ఆ భయమేం అక్కర్లేదు ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యం అది ఒప్పుకున్నాడు ఎవరని అడగవే ఎవరు నాన్న దేనికని అడగవే దేనికి నీ పెళ్లికి వరుడు ఎవరని అడగవే అక్కర్లేదు తెలుసు ఎదలో తుమ్మెద ఝంకారం ఎదిగే కమ్మని శృంగారం మమతకు నువ్వే ఆకారం మనువుకు నేడు శ్రీకారం ఎదలో తుమ్మెద ఝంకారం ఎదిగే కమ్మని శృంగారం గుడిలో గంటల సంకేతం ఒడిలో గంటగ సంగీతం మమతకు నువ్వే ఆకారం మనువుకు నేడే శ్రీకారం ముద్దుకి రద్దు చేసుకో ఈ దూరం ముందు ముందుగా నుదుట దిద్ది పోసిన దూరం ముద్దు ముద్దుకి రద్దు చేసుకో ఈ దూరం ముందు ముందుగా నుదుట దిద్ది పోసిన దూరం అల్లరి వయసు ఆగని మనసు అల్లరి వయసు ఆగని మనసు ప్రేమగా చెంత చేరగా బంతులాడగ దాతకు వయ్యారం జీవన దాహమే తీపి వరం ఎదలో తుమ్మెద ఝంకారం ఎదిగే కమ్మని శృంగారం గుడిలో గంటల సంకేతం ఒడిలో గంటల సంగీతం మమతకు నువ్వే ఆకారం మనువుకు నేడే శ్రీకారం తానం పల్లవించితే సంతానం ఒక్కరిద్దరై ఒక్కటైనదే సంసారం ఈ రాగం తానం పల్లవించితే సంతానం తీపి మోహమై తీరి స్నేహమై జరుగు కళ్యాణం మన ప్రేమే సత్యం సుందరం ఎదలో తుమ్మెద ఝంకారం ఎదిగే కమ్మని శృంగారం గుడిలో గంటల
సంకేతం ఒడిలో జంటక సంగీతం మమతకు నువ్వే ఆకారం మనువుకు నేడే శ్రీకారం నమస్కారం అండి ఎస్ నా పేరు మోహన్ అండి జగన్నాథం గారి అబ్బాయిని నిన్న ఎప్పుడో చిన్నప్పుడు చూశాను వాట్స్ ద మ్యాటర్ ఉద్యోగం కోసం వెతుకుతున్నానండి మా నాన్నగారు మిమ్మల్ని సార్ కలవమన్నారు ఏం చదువుకున్నావు బీఏ ప్యాస్ అయ్యానండి ఐసీ రేపు ఉదయం నన్ను ఫ్యాక్టరీలో కలవు ఏదో ఒక ఉద్యోగం ఇస్తాం ఓకే అలాగే సార్ లుఖ్య నువ్వు నా స్నేహితుడు కొడుకు ఉన్న సంగతి మర్చిపోవాలి పనిలో ఏమాత్రం అశ్రద్ధ చూపించాలని నిస్సహించను ఓకే అలాగే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ రైట్ ఎవరండి ఎవళ్ళేది ఎవరో ఉద్యోగం కోసం వచ్చాడు రేపు ఆఫీస్కి వచ్చి కలవమను లక్ష్మి నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను రేపు మంచి రోజట అమ్మాయిని వచ్చి చూసి వెళ్ళమని రవి వాళ్ళ అమ్మగారి కబుర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగా కానీ ఇంకా కానీ అర్థం ఏమిటో శశి రేఖ ఇద్దరు ఒకే సమయంలో పుట్టినవారు అవును ఇద్దరిని ఒకేలాగా పెంచాం ఒకేలాగా చదివించాం ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా ఒకే మూడికి చేద్దాం అంటావా అది కాదండి ఇద్దరిలో ఎవరు పెద్దో ఎవరు చిన్నో మనకే తెలియదు అందుకే ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి చేసాం అది సరేనో శశికి మంచి సంబంధం దొరికిందని ఇప్పటికెప్పుడు రేఖ మంచి సంబంధం దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది ఇంకా దొరకటే ఉండండి రేఖ ఏనాడో జగన్నాథం అన్నయ్య గారి కదా సరే ఈ సంగతి తర్వాత మాట్లాడదాం నాకు బజార్ల పని ఉంది వస్తాను కొడి కోట ఇవ్వమని నన్ను వేయమని లేదు చేదొస్తాం మేడం మన శశమ్మకి రవిబాబుకి పెళ్లి జరిగితే ఆ జంట సాక్షాత్తు రాధాకృష్ణులాగా రతీమన్మధులాగా అయ్యా నువ్వు నటరాజువే భట్రాజువే నిజమండయ్యా అమ్మా చూడండి అమ్మా మా శశి నడిచిస్తుంటే సాక్షాత్తు చందమామే దిగొస్తున్నట్టుగా ఉంది పెద్దల ఆశీస్సులు అందుకోమా మా అమ్మే లక్ష్మీదేవిలా కళకళలాడుతున్నావమ్మా కూర్చో చూడమ్మా మీరేమీ అనుకుంటే నేను ఒక మాట చెప్తా ఆ యమధర్మరాజే స్వయంగా నా దగ్గరికి వచ్చి నీకు నీ పంచప్రాణాలు కావాలా నీ బిడ్డలు కావాలంటే నాకు నా బిడ్డలే కావాలని సగర్వంగా చెప్తాను వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళమ్మా శశి నాకు ప్రాణమైతే రేఖ నాకు ఊపిరి అవును వదిన గారు పిల్లలు తమాషాకి తలనొప్పి అంటే ఆయన తల్లిడిల్లిపోతారు 10 మంది డాక్టర్లకి ఫోన్ చేసి హడావుడి చేస్తారు పిల్లల మీద ప్రేమ ఉండాల్సిందే కానీ ఎప్పటికైనా పరా ఇంటికి వెళ్ళే ఆడపిల్ల మీద అంత అపేక్ష పెంచుకోకూడదు వదిన గారు మీరు చెప్పేది నిజమేనమ్మా కానీ నేను వాళ్ళని ఆడపిల్లలా పెంచలేదు మగబిడ్డలాగానే పెంచాను చిన్నప్పటి నుంచి ఒరే నాన్న తండ్రి అంటూ ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ వచ్చారు ఒకవైపు శశికి పెళ్ళి అయిపోతుందని కొండంత సంబరంగా ఉన్నా మరోవైపు శశికి పెళ్ళైన దగ్గర నుంచి నాకు దూరం అయిపోతుందన్న ఆలోచన ద వెరీ థాట్ ఆఫ్ ఐఎమ్ సారీ చూడమ్మా నీకెంత కట్నం కావాలంటే అందిస్తారు మీరేం కోరిక అందిస్తారు కానీ నాది ఒక చిన్న కోరిక పెళ్ళైన దగ్గర నుంచి శశి 6 నెలలు మీ ఇంట్లో ఉంటే 6 నెలలు మా ఇంట్లో ఉండాలి రేపు రేఖ పెళ్ళైనా కూడా వాళ్ళు అదే కోరుతారు శశి మీ ఇంట్లో ఉన్నంత కాలం రేఖ మా ఇంట్లో ఉండాలి రేఖ వాళ్ళ ఇంట్లో ఉన్నంతకాలం శశి మా ఇంట్లో ఉండాలి వాళ్ళిద్దరూ నాకు దూరం అయితే కళ్ళున్న చూపు లేనట్టే నమ్మ ఓహో ఈ ఏర్పాటు భామాకలాపం అంత రమ్యంగా ఉందండి అయ్యా చూశారమ్మా బాబుగారు పాయింట్ ఎంత బాగుందో కడుపు తీపంటే ఏమిటో నాకు తెలుసు అన్నయ్య గారు మీ బాధనే ఊహించగలను మీ ఇష్ట ప్రకారమే చేద్దాం మంచి రోజు చూసి నిశ్చితార్థం జరిపిద్దాండి తమరు నాకు మగబిడ్డ పుడతాడని సెలవు ఇచ్చారు బాబు అచ్చం అట్టగే జరిగిందయ్యా 3 వంశాలు కాడు ఒక్కడే మగబిడ్డ అంత తమ సెలవు బాబు చప్పట్లు ఇల్లు వస్తాం బాబు ఇంకాసేపు పడకూడదు చాలా పనులు ఉన్నాయి బాబు రేపు వచ్చి ఒక గంట సేపు పొగుడుతాం బాబు అలాగే ఇల్లు వస్తాం బాబు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన గుమ్మం ముందే ఉన్న మహానుభావుని గుర్తించలేకపోయాం
నిన్ను గురించి మీ అమ్మను గురించి ఇంచార్జ్ చెప్పించుకోవాలి. ఉండు. దండాలు బాబు. కళ్యాణం ఆప్తిరస్తు. ఏమిటి బిడ్డ? తమరు మా ఇంటికి ఒక్కసారి దయచేయాలి. ఇంకా కాల్సిన దేనికి పద బాబు. ఇది మా అమ్మాయి అండి. తెలుసు, రత్నం, జాతి రత్నం. పోతే వీళ్ళమ్మ 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయింది బాబు. చచ్చిపోయిందో మరి లేచిపోయిందో తెలియడం లేదు బాబు. తమరు కాస్త దేవుణ్ణి ప్రశ్నించి తెలుసుకుని చెప్పాలి. ఓ అలాగే, క్షణాల్లో చెప్తాం. నువ్వెప్పుడు రాత్రి బోర్డు యజమాన్ గారి ఇంట్లో పనిచేసేవాడి అవునా? చిత్తం 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 చిత్తం. వారానికో 10 రోజులకో నువ్వు ఇంటి మొహం చూసేవాడి. నిజమా? చిత్తం చిత్తం చిత్తం. అందుకనే మీ ఆవిడ నీతో పడలేక లేచిపోయింది. చిత్తం ఎవరితో స్వామి? ఓ మగాడితో. పేరు నీకనవసరం. మగాడితోట ఎవరో ఆడవాళ్ళతో లేచిపోయింది కదా అని ఊరుకున్నాను ఇంతకాలమును. సరేలే స్వామి, మా కుమారరత్నానికి పెళ్ళి ఎప్పుడవుతుందో కాస్త చూసి చెప్పండి. అలాగే రా రా బిడ్డ. చెయ్యమ్మా చెయ్యమ్మా చెయ్యి. గోదావరి బిడ్జి లాంటి శృంగార రేఖ ఈ పిల్లను చేసుకునేవాడు. నాలాగే కసరత్తులు అవి చేసి కండపుష్టి గలవాడై ఉండ. అయ్యో, జ్యోతిషవర్తనం రోదసి భవే. అంటే? అంటే ఈ పిల్లను చేసుకునేవాడు జాతకాలు అవి చెప్పేవాడై ఉండ. రే బాబుగా, ఎక్కడుండాడు? అమ్మా నా కొడక, ఇక్కడుండావా? ఎవరో వచ్చారు బాబు. హలో, సన్మానించడానికి వచ్చింటారు. సన్మానించడానికి కాదురా, నీ పని పట్టడానికి. గ్యారంటీగా గెలుస్తానని చెప్పావు కదా. నా ఒక్కోటి తప్ప రెండో ఓటు రాలేదురా నాకు. ఇవాళ నీ రక్తం తాగి మాంసం తిని నాక తెచ్చుకుంటావు. మీ దండం పెడతాను బాబు. లెక్క ఎక్కడో తప్పు ఉంటుంది. తప్పదురా. ఇవాళ నీ యువకులు కరెక్ట్ గా లెక్క. ఏమిటో ఇంకా డల్ గా ఉన్నావు? వచ్చే శుక్రవారం నిశ్చితార్థం. శాస్త్రి గారు నిశ్చయించారు. శుక్రవారం అంటే ఇంకెన్నో రోజులు లేవండి. వారం రోజులు ఇవాళ శుక్రవారం కదా. బోల్డ్ బండ్లు చూసుకోవాలి. అందుకే బట్టలు నగల వ్యవహారం అంతా చూసుకో. ఇన్విటేషన్స్ మిగతా వారాలు నేను చూసుకుంటాను. అలాగేనండి. అన్నట్టు శుభలేఖల్లో మొదటిది జగన్నాథ్ అనే గారికి పంపాలి. మర్చిపోకండి. లక్ష్మి, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవటం మంచిది. మీరు కోపం తెచ్చుకోకపోతే నేను విషయం అడుగుతాను. ఏమిటది? ఈ మధ్య మీ స్నేహితుడి మాట ఎత్తితే మండిపడుతున్నారు. జీవితం నాశనం చేసుకున్నావంటే నాకు గెలుపు. ఇక వారి సంగతి నా దగ్గర. అసలు ఏమైందండి? ఏమవుతుంది? మా నాడు ఎంత చెప్పినా వినకుండా ఎవరితో పార్ట్నర్షిప్ కలిసి ఏవో బిజినెస్లు చేశారు. ఉన్న ఆస్తి అంత మంగళం పాటించారు. వాళ్ళు కూడా మారుమూల తిండికి కూడా లేకుండా బాధపడతారు. అర్థమైందా? చూడు లక్ష్మి, శశి నిశ్చితార్థం పెళ్లి విషయం వాడికి తెలియకపోవడం మంచిది. మన తాత తగ్గ బహుమతులు తీసుకురావాలని వాడు ఇంకా అప్పులు చేసే అవస్థలు పడతాడు. జాగ్రత్త. అయ్యయ్యో, ఎంత ఉన్నతంగా బ్రతికిన కుటుంబం అండి. ఇంత దారుణం జరిగిందని నాకు తెలియనే తెలియదు. ఏమండి, ఎంతో సన్నిహితంగా మెలిగిన వారు మీరిద్దరు. అవసరానికి ఆదుకున్నవాడే ఆప్తురండి. ఇదే ముహూర్తానికి రేఖని మోహనికిచ్చి పెళ్లి చేసి కొంత ఆస్తి మన పిల్లకి రాసిస్తే చితికిపోయిన ఆ కుటుంబం బ్రతుకు బాగుపడుతుంది. మీ స్నేహానికి ఒక పరమార్థం ఉంటుంది. లక్ష్మి, జగన్నాథానికి ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి నేను ఎప్పుడు సందేహించను. కానీ నా పిల్ల మాత్రం ఆ ఇంటికి వాళ్ళు కావడం నేను అంగీకరించను. నా బిడ్డ మనసు ఏమాత్రం బాధపడిన నేను సహించలేదు. అలా ఎందుకు జరుగుతుందండి? పిల్లల పరిస్థానంలో మాటిచ్చి పుచ్చుకున్నాం కదా. మాట ఎవరిచ్చారు? నువ్విచ్చావు. నువ్విచ్చిన మాట కంటే నా బిడ్డ సౌక్ష్యమే నాకు ముఖ్యం. శశిని లక్షాధికారికి ఇచ్చి నన్ను భిక్షాధికారికి ఇచ్చారని రేపు నా బిడ్డ బాధపడకూడదు. లక్ష్మి, మళ్ళీ ఎప్పుడు ఈ సంబంధం ప్రసక్తి తీసుకురాదు. అది కాదండి. చితికిపోయి చితికి చేరడానికి సిద్ధంగా ఉన్నవాడిని పలకరించేవాడు ఒకడున్నాడన్నమాట. ఎక్కడి నుంచండి?
ఏమిటో భ్రమపడ్డాను కానీ నాకు వయసు అయిపోయిందిట. నీకు ఉద్యోగం చేయడానికి శక్తి లేదు, నీ స్థానంలో ఇంకో కుర్రాన్ని వేస్తున్నావు, నీ ఉద్యోగం తీసేశావని సేట్ గారి దగ్గర నుంచి శ్రీముఖం. ఈ ఉన్న ఒక్క ఆసరా పోయింది, ఇక రోజులు గడిచేది ఎలాగో తెలియడం లేదు. బాధపడకండి, నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ఎప్పుడు? మొక్క చచ్చాక? ఆఫీస్కేనా? అన్నం తిని వెళ్ళరా. ఇవాళ ఆఫీస్కి సెలవమ్మా, అలా బజార్ దాకా వెళ్ళొస్తాను. ఇవాళ శుక్రవారం కదరా, సెలవేమిటి? ఇవాళ మా ప్రొప్రైటర్ గారు అమ్మాయికి నిస్తార్థం నాన్న, అందుకని మా ఆఫీస్కి సెలవిచ్చారు. రాజశేఖరం కూతురుగా నిశ్చితార్థం. ఏమిటో నువ్వు చేస్తున్న పని? అయ్యగారు డ్రింక్ బాటిల్స్ చూసుకోమన్నారు. డ్రింక్ బాటిల్స్ చూసుకోమంటే నువ్వు తాగమని కాదు, నలుగురికి పంచమని. ఇదిగో ఆ గట్టి మేళంతో మేళవించి నీ బుర్ర మీద శివతాను ఆడేయగల జాగ్రత్త ఉండే. అయ్యగారు అయ్యగారితో చెప్పొద్దు, అయ్యగారితో చెప్పొద్దు. ఒకటి ఇవ్వాలా? అంబలు తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఇంకొకటని ఇవ్వడం ఒకటి, తీసుకో తీసుకోవాస్తే ఇచ్చానంటా. నువ్వు తీసుకుంటే తీసుకున్నావు చెప్పొచ్చు, తీసుకో తీసుకుంటా బాబు. ఓ నమస్తే నమస్తే. ఓ నమస్తే, థ్యాంక్స్. హలో హలో డాక్టర్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ యువర్ కమ్. కూర్చో బాబు, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇసి ఏరా శేఖర్, బాగున్నావా? మేనేజర్ సార్, ఎవరెవరు వస్తున్నారో జాగ్రత్త చూసుకోకే బాబు. కమా రమ్మా, అలా పక్కకి కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. రండి అన్నయ్య గారు. రావదినా? మేము ఇంకా నీకు గుర్తున్నాం వదినా. అదే మాటే పార్వతి, మిమ్మల్ని మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే. రండి అన్నయ్య గారు. అక్కర్లేదులేమ్మా, మాకు అర్హత లేదు, ఇక్కడే ఉంటాం. అదేమిటి అన్నయ్య గారు, లోపలికి వచ్చి శశిని ఆశీర్వదించరు? రండి. నువ్వెందుకు అక్కడ? వెళ్ళమ్మా దగ్గరికి వెళ్ళా. ఏరా శేఖర్, నేను ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని ఒక్క మాట చెప్పరా. అంతేగాని ఇలా చూసి చూడనట్టు నటించి అవమానించడం చాలా దారుణం రా. అఫ్కోర్స్ ఆహ్వానం లేకుండా రావడం తప్పే, కానీ నీ చిరకాల స్నేహితుడిగా ఈ ఒక్క అపరాధం క్షమించు. ఎవరేమన్నారని నీ గింజుకోడు అన్నా బాగుండేదిరా, కానీ ఇలా నీచంగా చూస్తే మాత్రం భరించలేను. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఒరే శేఖర్, ఒకప్పుడు నేను ఇలా రంగు లైట్ల మధ్య ఖరీదైన బట్టల్లో వెలిగానని మర్చిపో. జగన్నాథం, నలుగురు వింతగా చూస్తున్నారు, అయినా శుభకార్యం జరిగేతోటి ఏమిటి అలాది? పది మందిలో నా పరిగం అవుతుందో ఆలోచించావా? అంటే నాతో మాట్లాడమే నీకు పరువు తక్కువ అన్నమాట. ఫూల్లాగా మాట్లాడు. ఈ శేఖర్ ఎటువంటి వాడో తెలియదురా నీకు? తెలుసు అనుకునే వచ్చానురా, కానీ ఇవాళ ఇక్కడ కొత్త శేఖరాన్ని చూస్తున్నాను. డబ్బుకే తప్ప మనుషులకు విలువ అని శేఖరం కనిపిస్తాడు. నలుగురిలో నా పరువు తీయడానికి వచ్చావు అనమాట. పరువా? నాతో మాట్లాడితే పోయే పరువు ప్రతిష్టలా నీది? రేయ్, ఆత్మని చంపుకొని మాట నిలబెట్టుకోలేని వాడు నువ్వు. పరువు ప్రతిష్ట గురించి నీకు నీ కుటుంబానికి ఎంత సాయం చేశాడురా, అదంతా మర్చిపోయేవట్రా? ఇవాడు నా స్థితి దిగజారిపోయేసరికి నీ దృష్టిలో అంత హీనంగా కనిపిస్తున్నా అన్నమాట. విన్నావా పార్వతి, నాతో మాట్లాడితేనే గౌరవం పోతుందిరా మీ అన్నగారికి. ఏమిట్రా నీ గౌరవం, వంశ ప్రతిష్ట, మల్లకాడు? రేయ్, నీ కుటుంబ గౌరవం ఎంత మందానం ఉందో నాకు తెలుసురా. అదిగో అటు చూడు, ఆ ఇద్దరిలో నీ కూతురు ఎవరో నీకు తెలుసురా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. అన్నయ్య, ఇంకేం మాట్లాడకండి, నీకు దండం పెడతాను. తెలియదురా, నీకే కాదు కన్న తల్లికే తెలియదు, ఈ లోకానికే తెలియదు. ఏమిటా నువ్వు కూసేది? ఏమిటా నువ్వు కూసేది లక్ష్మి? ఏమిటి ఏమిటి? పాపం ఆవిడకేం తెలుసు రా పిచ్చి ఇల్లాలు. నన్ను అడుగు, నేను చెప్తాను.
ఆ ఇద్దరిలో ఒక బిడ్డ లక్ష్మి కడుపున పుట్టింది, ఇంకో బిడ్డ అదే రోజున అదే హాస్పిటల్లో కళ్యాణి అనే ఒక డాన్సర్ కడుపున పుట్టింది. ఎవరి బిడ్డ ఎవరో తెలియని పరిస్థితుల్లో ఇద్దరిని తన బిడ్డలుగానే పెంచుకుంటుందిరా. అడుగు అడుగు నటరాజు, ఆ కళ్యాణికి స్వయాన తోడబుట్టినవాడు, అతన్ని అడుగు, అతన్ని అడుగు రాజు. వాడికి నా మీద అసూయ, వాడికి నా మీద ద్వేషం, కోపం, పగ, దుగ్ధ. అందుకే అందుకే వాడు నోటుకొచ్చడం నా మీద చెబుతున్నాడు. వాడు మాట నమ్మకండి. ప్లీజ్ డోంట్ బిలీవ్ హిమ్, ప్లీజ్ డోంట్ బిలీవ్ హిమ్, ప్లీజ్ ప్లీజ్. ఆ రోజు నీ భార్యకు పురుడు పోసిన డాక్టర్ కూడా ఇక్కడే ఉంది, ఆమెను అడుగు తెలుసు. డాక్టర్స్, డాక్టర్ నిజం చెప్పండి, ఇదంతా అబద్ధమని ఆ దరిద్ర నోరు మూసుకునేలా చెప్పండి. నీకెంత డబ్బు కావాలని ఇస్తాను, ఏం కావాలని ఇస్తాను డాక్టర్? అటు చూడండి, నా బిడ్డల కన్నీళ్ళు నేను చూడలేను, నా బిడ్డల కన్నీళ్ళు నేను చూడలేను డాక్టర్. తెలుపుతూ నిజం చెప్పండి ప్లీజ్, ప్లీజ్. ఎలా చెప్తుందిరా నిజాన్ని అబద్ధమని, ఎలా చెప్తుందిరా? రే కార్చి చులాటి రహస్యాన్ని నా భార్యకి కూడా తెలియకుండా ఇన్ని సంవత్సరాలు నా గుండెలో ఎందుకు దాచుకున్నానో తెలుసా? నీ వంశ గౌరవం కాపాడడం కోసం. కానీ బుస కొట్టకపోతే పావుని తాడని నిలిపేస్తారని ఇవాళ నీ ఇంటి గుమ్మం తొక్కాక తెలిసిందిరా. ఎంత పని చేశారన్నయ్యా. ఆవేశాన్ని అణుచుకోలేకపోయానమ్మా, నన్ను క్షమించు లక్ష్మి. నాకేదో అన్యాయం జరిగిపోయిందని కాదమ్మా నా బాధ. వాణ్ణి ఆవహించి కీలుబొమ్మను చేసి ఆడిస్తోందే ధనమతం, ఆ పిశాచం వదిలిపోవాలన్నమ్మా నా కోరిక. ఏ శేఖరం, వాళ్ళ ఇందరిని ఇక్కడికి ఆకర్షించింది నీ మంచితనం కాదురా, నీ జేబులో తాండవం చేస్తున్న ధనలక్ష్మి కాలి మువ్వల శబ్దంరా. ఆ నాట్యం ఆగిపోయి ఆ శబ్దం వినిపించని రోజు ఒక్కడు నీ మొహం చూడడురా. దానికి ఉదాహరణ ఎవరో కాదు, నేను నువ్వు. పద బాబు. అమ్మా రవి, ఇంటికెళ్ళి మాట్లాడుతున్నా పద. బాబు బాబు ఎంత మోసం చేస్తా. అమ్మగారు అమ్మా, అయ్యగారు దొంగకి తీసుకుంటున్నారు, వచ్చేయండి అమ్మా. మేమిద్దరం నీ కూతులవే నాన్న, ఎవరో ఏదో కారు కూతలు కూర్చుని. కారు కూతలు కావు, పచ్చి నిజాలు, చేతి నిజాలు. మై గాడ్, నా రక్తనాళాలు ప్రతలైపోతున్నాయి, నా గుండె పెరిగిపోతుంది. మీ ఇద్దరిలో నా రక్తం పచ్చ పుట్టిన బిడ్డవరో తెలియకుండా అనుక్షణం చచ్చే కంటే ఒకేసారి చావటం మేలు, ఒకేసారి చావటం మేలు. పాపిష్టిదాను, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను 16 ఏళ్ళుగా మోసం చేస్తావా? మరో ప్రతిష్టలకు పెట్టింది పేరైన నిప్పులాంటి నా వంశాన్ని భ్రష్టం చేస్తావా? నీ ముఖం చూస్తే పాపండి, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, మిమ్మల్ని మోసం చేయాలని కాదండి. నేను నిజాన్ని దాచింది, మన వంశ గౌరవాన్ని నిలపాలనే ఈ అగ్నిగుండాన్ని నాలోనే దాచుకున్నానండి. ట్రోల్ పరాయి వాడు, ఓ జగన్నాథం గారికి తెలిసిన విషయం నా దగ్గర రహస్యంగా దాస్తావా? నా దగ్గర రహస్యంగా దాస్తావా? మై గాడ్, రేపటి నుంచి నలుగురిలోనే ఎలా తలెత్తు తిరగలను? వాళ్ళ కళ్ళల్లో మెరిసి ఈ ఎగతాళిని అవహేళని ఎలా తట్టుకోగలను, ఎలా తట్టుకోగలను? ఈ సంగతి ఆ రోజే తెలుసుంటే హాస్పిటల్లోనే ఆ పసిబిడ్డలిద్దరినీ నా చేతులతోనే భయంతోనే చెప్పలేదండి.
లేక కలిగిన సంతానాన్ని వదులుకోలేక పెనవింపలేదండి. మనకి కవలలు పుట్టారన్న అబద్ధం నేను చెప్పలేదండి. ఆ దేవుడు అసలుతో పాటు వడ్డీ కూడా ఇచ్చాడు లక్ష్మి అని మురిసిపోతున్నా మీకు. ఆ దారుణాన్ని ఎలా చెప్పగలనండి. నేనే కాదు ఆ స్థితిలో ఉన్న ఏ ఆడది చెప్పలేదు. అవును బాబు గారు, పిల్లల మీద మమకారంతో అమ్మగారి నిజాన్ని బయట పెట్టలేదు. ఎరా నాట్యాచార్య, నువ్వు ఈ నాటకంలో భాగస్వామే కదరా, కమా వెళ్ళు వెళ్ళు వెళ్ళి బయటకే. బాబు గారు పిల్లలను వదిలి ఎన్నాళ్ళు ఈ రహస్యం బయట ప్రపంచానికి తెలియకూడదని కదరా నా భార్యని తిండి పెట్టి పోషించింది. ఇవాళ లోకం లోకానికి చాటి పోయిన తర్వాత ఇంటిలో ఇక్కడ నేను చూసిన రక్తం మరిగిపోతుంది. పోయికి అవును మీ ఇద్దరిలో ఒకరికి వీడు మేనమాం కదూ. ఇదిగో మీలో ఎవరికి వీడంటే ఎక్కువ మమకారం ఉంటుందో వాళ్ళు వీడితో వెంటనే వెళ్ళిపోవచ్చు. కమా డిసైడ్ కడవే డిసైడ్ కడవే కమా పొద్దు బాబు గారు. వీళ్ళలో నా మేనగోళ్ళు ఎవరు నాకే తెలియదు. ఒకటిగా కలిసి బ్రతుకుతున్న వీళ్ళిద్దరినీ వేరు చేయటం కంటే నేనే సంతోషంగా వెళ్ళిపోతాను బాబు గారు, వెళ్ళిపోతాను. అవును వెళతాను. ఇంతకాలం మీ మీద ప్రేమతోనే నేను ఇక్కడ ఉంటున్నాను అనుకున్నారా? కాదు, మీరు పెట్టే తిండి కోసం, మీరు ఇచ్చే డబ్బు కోసం. బాబు అమ్మ, చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ అంటే ఏమిటో తెలియదు. మీలో మా అమ్మను చూసుకున్నాను, ఆదరించి అన్నం పెట్టిన అన్నపూర్ణ. మీకు తొందరలోనే మనశ్శాంతి కలగాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నానమ్మా. మీరు ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన పోయిన మీ పరువు తిరిగి రాదు. మీ బిడ్డ ఎవరో తేలదు. అలా వెగడాడు గడాడు గడాడు. మన ఇద్దరం తోడబుట్టిన వాళ్ళం కాదన్న మాట గుర్తుకొస్తేనే గుండెలు అలసిపోతున్నాయి శశి. నేను ఏ జన్మలోనూ బంగారు పూల పూజ చేసుకున్నట్టున్నాను. అందుకే అసలు బిడ్డవైన నీతో సరి సమానంగా నేను రాజభోగాలు అనుభవిస్తూ పెరిగాను. శశి, ఏ విట్ నువ్వు అనేది? ఈ వంశ గౌరవానికి మద్దతు తెచ్చిన దౌర్భాగ్యురాలు నేను రేఖ. ఆ కళ్యాణి కూతుర్ని నేనే రేఖ, నేనే. శశి శశి, దౌర్భాగ్యం నా ప్రాణం, దురదృష్టం నా ఊపిరి కావడం చేతే నేను ఊహించుకున్న తీయని కళ చెదిరిపోయింది. నేనే రాజశేఖరం గారి రక్తం పంచుకుంటున్న బిడ్డనైతే నా పెళ్లికి ఏ అడ్డంకి వచ్చేది కాదమ్మా. నాన్న ఎప్పుడూ రేఖ నా కూతురనేవారు. నిజం నిజం, నువ్వే ఆయన కూతురివి. అదేం మాట చేసి, నువ్వే తన కూతురువని అమ్మ అనేది కదూ. ఆ కళ్యాణి ఎవరో, ఎక్కడుందో ఆవిడే స్వయంగా వచ్చి ఈ పిల్ల నా కూతురు అని చెప్పేదాకా మన ఇద్దరిలో ఎవరు ఎవరి కూతురు ఎవరికి తెలియచేసి. అమ్మ బాధని నాన్న కోపాన్ని చూస్తుంటే ఆ ఇద్దరు ఏమైపోతారని భయమేస్తుంది రేఖ. అమ్మగారు నాన్నగారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదమ్మా. మీరు వచ్చి చెప్తే 4 మెతుకులైనా ఎంగిలి పడతారేమో. రండమ్మా 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 రండమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఫోన్ చేయలేదమ్మా. మా మీద కోపమా అమ్మా? లేదమ్మా, మీ మీద కాదు, ఆ దేవుడి మీద. సుఖ సంతోషాలతో తొలు తూగి ఈ పొతరింటికేసి కూరుచూసి బాణం వదిలిన ఆ దేవుడి మీద. టైం 11 అయింది, నాన్నగారు ఆకలి ఆగలేరమ్మా. నిజమేనమ్మా, ఆయన ఎదుటికెళ్ళి భోజనానికి ఎలా పిలవడం,
ఆ గదిలోకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అందరు ఇలా భయపడి కూర్చుంటే ఎలాగమ్మా? పదమ్మా, అందరం కలిసి నాన్నగారిని ఎలాగైనా భోజనాన్ని పిలుద్దాం. అవునమ్మా, పదమ్మా. అంతా కట్టకట్టుకుని ఒకేసారి తగలడ్డారు. నేను చచ్చానో లేదా ఇంకా బ్రతికే ఉన్నానో చూసుకోదామనే మీరు ఫోన్ చేయలేదు. పిల్లలు కూడా. అందుకని? అది కాదండి. ఏది కాదు? మీరు ఆకలికి ఆగలేరని. ఆకలికి ఆగలేని ఆ శేఖర్ చచ్చిరేపటికి 2 రోజులు. ఏనాడు ఎవరితోనూ మాట కూడా పడిరుకుని ఈ శేఖర్ చేవ చచ్చిన మూడులో ఇంకా బ్రతికే ఉన్నాడు. ఏమండి? ఏవండి అని పిలిచే అర్హతను పోగొట్టుకున్నా. అంతేకాదు, వాళ్ళిద్దరిలో నా అసలు పెట్టెవరో తేలే వరకు మీరెవరో నాకు మొహం కూడా చూపించరని వీళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. ఐసీ ఆల్ ఆఫ్ యూ, గెట్ అవుట్ ఇమీడియట్లీ. గెట్ అవుట్ ఐసీ. చెప్తున్నాను, మిమ్మల్ని మోసం చేయాలని కాదండి. నేను ఈ నిజాన్ని దాచింది. మన వంశ గౌరవాన్ని నిలపాలని ఈ అగ్నిగుండాన్ని నాలోనే దాచుకున్నానండి. మనిద్దరం తోడబుట్టిన వాళ్ళం కాదన్న మాట గుర్తుకొస్తేనే గుండెలు అవిసిపోతున్నాయి. నా రక్తనాళాలు బద్దలైపోతున్నాయి, నా గుండె పెరిగిపోతుంది. మీ ఇద్దరిలో నా రక్తం పంచు పుట్టిన పెట్టెవరో తెలియకుండా ఇలా అనుక్షణం చచ్చే కంటే ఒకేసారి చావటం మంచిది. ఒకేసారి చావటం మంచిది. ఒకేసారి చావటం మంచిది. జరిగిన దానికి ఆ బిడ్డల తరఫున క్షమార్పణ చెప్పుకుందామని వచ్చాను బాబు. జరిగింది మీరు విన్నారు. ఇద్దరు ఆణిముత్యాలు, తోడబుట్టకపోయినా తోడు నీడగా పెరిగిన వాళ్ళు బాబు. తమరు తొందరపడి ఈ పెళ్లి ఎక్కడ రద్దు చేస్తారోనని నిజం చెప్పి తమరిని ప్రాధాన్యపడదామని వచ్చాను బాబు. ఇంత జరిగాక ఆ ఇంటితో బియ్యం అందుకోవటం ఇష్టం లేకపోయినా ఒక్కగానొక్క కొడుకు మనసు కష్టపెట్టడమూ ఇష్టం లేక ఎటూ తేల్చుకోలేకపోతున్నాను బాబు. 4 రోజులోపు పెట్టండమ్మా. ఆ కారణంగా రేగిన ఈ తుఫాను సర్దుకుంటుంది. తల్లిదండ్రుల ప్రతిష్ట కంటే బిడ్డ ప్రవర్తన ముఖ్యమమ్మా. ఇలా జరుగుతుందని, ఆ శుభ సమయంలో ఆ ఇల్లు కురుక్షేత్రంగా మారుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. బిడ్డలిద్దరినీ భుజాల మీద ఎత్తుకుని అడించాను, ఈ చేతులతో ముద్దలు తినిపించాను, కథలు చెప్పి పెంచాను. ఇప్పుడు ఆ పిల్లలకి
అమ్మా, అయ్యగారు నా మీద కోపంతో బయటికి వెళ్ళిపోమన్నప్పుడు ఆ ఇద్దరు బిడ్డలు అడ్డుపడ్డారు. అందులో నా మేనగోడలెవరో నాతో వెళ్ళిపోవచ్చని చెప్పారు అయ్యగా. ఇంకొక క్షణం ఆగితే ఆ ఇద్దరు నా దగ్గరికి మామయ్య అంటూ వచ్చేసేవారు. అందుకే నా గుండె బండ చేసుకుని నేను డబ్బు కోసం తప్ప ఆ పిల్లల మీద ప్రేమతో అక్కడ ఉండటం లేదని చెప్పానమ్మా. ఆ క్షణాన ఆ పసిబిడ్డల కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం బాధ చూస్తే నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ గుర్తుకొచ్చిందమ్మా. శ్రీరాముడి బాణం తగిలి ఓ పక్షి గెలగలా కొట్టుకుంటుండట. రాముడు ఆ పక్షిని చూసి బాధపడి, నేను బాణం వేసే ముందే ఎందుకు అరవలేదు అని అడిగాడట. అప్పుడు ఆ పక్షి, రామచంద్ర, నన్ను మరి ఏ ఇతర ప్రాణి బాధ పెట్టినా రామాని గట్టిగా అరిచి మొరపెట్టుకునేదాన్ని. అటువంటిది రాముడే నా మీదకు బాణం సంధించినప్పుడు ఆ బాధ మరెవరితో చెప్పుకోను అందట. నిజమమ్మా, నాన్న కొట్టినా అమ్మ తిట్టినా ఈ మామయ్య దగ్గరకు వచ్చి చెప్పుకుని ఏడ్చేవారు, నా ఒళ్ళో నిద్రపోయేవారు. అలాంటిది నేనే వాళ్ళని అసహించుకునేసరికి వాళ్ళని మరొక క్షణం చూడలేక వచ్చేశానమ్మా. నిన్న ఇంట్లోంచి పంపించారా? అవును బాబు, పట్టరాని ఆవేశంతో ఉన్నారయ్య గారు. నేనక్కడే ఉంటే క్షణక్షణం ఆయనలో క్రోధావేశాలు పెరుగుతాయని వెళ్ళిపోమనగానే వచ్చేశాను. ఎక్కడికి వెళదామని? ఎక్కడికని చెప్పను బాబు, ఆ గడప దాటాను. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడుండాలో తెలియటం లేదు. ఇక్కడే మాతోటే ఉండిపోనట్టు రాజు. అవును బాబు, కాస్త వీడు మామూలు మనిషి, ఎవరికైనా మాతోనే ఉండు. అలాగేనమ్మా, ఇక్కడే ఉంటే దూరం నుంచైనా బిడ్డలను చూసుకోవచ్చు. ఉంటానమ్మా, ఇక్కడే ఉంటాను. శశి కనిపించడం లేదండి. శశి రాత్రి నా పక్కనే పడుకుంది నాన్న, కానీ పొద్దుట్లే చూసేసరికి కనిపించడం లేదు. ఈ లెటర్ మాత్రం ఉంది, చూడండి నాన్న. చదివి వినిపించమ్మా. అమ్మా నాన్న, ఏ కుటుంబానికి రాకూడని సమస్య మన ఇంట్లో తలెత్తింది. ఆ సమస్య పెనుభూతమై మన నలుగురికి మనశ్శాంతి లేకుండా చేసింది. నాన్నగారి కళ్ళల్లో ఇంతటి కోపాన్ని, నీ ముఖంలో ఇంతటి బాధను నాకు ఊహ తెలిసాక నేను చూసి ఎరగను. అందుకే ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించాను, కొన్ని వివరాలు విషయాలు సేకరించాను. ఫలితంగా నాకు తెలిసింది నేనే ఆ కళ్యాణి కూతురునని, రేఖ మీ సొంత కూతురని నిర్ణయించాను. నీచమైన చరిత్ర గల తల్లి రక్తం పంచుకు పుట్టిన నేను దేవాలయం లాంటి ఇంటిని అపవిత్రం చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. నేను మీకు దొరకను రేఖ. ఈ దేవాలయంలో ఆప్యాయత పొందే అర్హత అదృష్టం నీకు మాత్రమే ఉన్నాయమ్మా. అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకోమ్మా. శశి, నేను నమ్మను. శశి కూడా నా కూతురే. నా కోసం నా బిడ్డ బలైపోవడానికి నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. బాబు, ఎవరు కళ్యాణ్ గారు అంటే తమ కోసం వచ్చారు. ఎవరు? కళ్యాణి. అవును బాబు గారు, నేనే కళ్యాణి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా కథ చెప్పుకుందామని. మా అన్నయ్య డాన్సులు అంటూ ఊళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు. నా భర్త తాగుడుకు బానిసై పైసా సంపాదించలేని స్థితిలో పడిపోయాడు. ఇల్లు గడవడం కష్టమైపోయింది. నాకు వేరే గత్యంతరం లేక నాకు తెలిసిన ఒకే ఒక విద్య, మళ్ళీ నలుగుల్లో డాన్స్ చేయడం ప్రారంభించాను. నా డబ్బు సంపాదనతో అతను ఇంకా వ్యసనపరుడై నన్ను వదిలి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన 10 రోజులకి నాకు నెల తప్పినట్టు తెలిసింది. నాకు నెలలు పెరిగే కొద్దీ డ్యాన్స్ చేయడానికి ఫీల్ పడలేదు. చివరికి చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఒక డాక్టర్ గారిని ప్రాధాయపడ్డాను. ఆ పుణ్య ఒత్తి నాకు పురుడు పోసింది. పండంటి బిడ్డని కన్నాను. అన్నం పెట్టలేని తల్లి దగ్గర నా బిడ్డ నరకయాతన పడకూడదని, మరే మహాతల్లి నీడ చేరుకున్నా నా బిడ్డ సుఖపడుతుందన్న స్వార్థంతో పురుటి కందుని ఆసుపత్రిలోని వదిలి వెళ్ళిపోయాను. అయితే ఎన్నాళ్ళు ఎక్కడున్నా? నేను అనుభవించిన నరకం పగవాడి కూడా వద్దు బాబు గారు. ఎన్నో ఊళ్ళు తిరిగాను, ఊడిగని చేశాను. వయసు పైన పడుతున్న కొద్దీ నా కన్న బిడ్డను చూసుకోవాలని కోరిక పెరిగింది. ఈ ఊరు వచ్చాను, ఆసుపత్రిలో విచారించాను. నా బిడ్డ ఇక్కడ పెరుగుతుందని తెలిసింది. అది పుట్టగానే దాని మెడ మీద పుట్టుమచ్చ చూసి దానికి రాజభోగం ఉందని అనుకున్నాను. అందుకే అది ఇంత గొప్పింట చేరగలిగింది. నువ్వు చెప్పేది నిజమేనా? నీ కూతురు మెడ మీద పుట్టుమచ్చ నువ్వు చూసావా? చూశాను బాబు గారు, అదొకటే నా కూతురిని పోల్చుకోవడానికి మిగిలిన గుర్తు.
అయితే సందేహం లేదు. నీ కూతురే శశి. శశి నీ కూతురు. అది నా కూతురు పేరా బాబు? ఏది, ఎక్కడుందమ్మా నా బిడ్డ? దానికి ఇక్కడ లేదమ్మా. లేదా? నా బిడ్డ ఇక్కడ లేదా? ఏం చేశారమ్మా నా బిడ్డని? నిజం తెలిసాక మా మధ్య ఉండలేక సిగ్గుతో సగం చచ్చి మరీ పారిపోయింది. అయ్యయ్యో, నా బిడ్డ నక్కును చేర్చుకుందామని గంపెడ ఆశతో వచ్చానే, ఏం చేశారు నా బిడ్డని? ఎక్కడ దాచారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. Yes, good morning. What's the matter? Excuse me, sir. ఉదయం ఊరి చివరి నది ఒడ్డున కొన్ని వస్తువులు దొరికాయి. వాటి మీద శశి అని పేరు ఉండటంతో మీ అమ్మాయి వేమని తీసుకొచ్చాం. అమ్మా, శశి. చూడండి సార్. Yes, Inspector. ఈ నగలు మా శశి. తన ఆత్మహత్యకు ఎవరో బాధ్యులు గారని శశి రాసిన ఉత్తరం నగల ప్రకారం దొరికింది సార్. రాత ఆమెదో కాదో చూడండి. మా శశివరాత్రి. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. శవాన్ని బయటికి తీయడానికి శాశక్తిలో ప్రయత్నించాం, దొరకలేదు. వివరాలు ఏమైనా తెలిస్తే ఇన్ఫామ్ చేస్తాం. వస్తాను సార్. థ్యాంక్ యూ. లింగయ్య, మత్సలేని స్ఫటికం లాంటిది నా వంశం, నిప్పు లాంటి పవిత్రమైంది నా వంశం. అలాంటి వంశానికి ఏకైక వారసురాలు ఎవరో తెలుసా? ఇంకెవరు, నా రేఖాడియ. నా రేఖాడియ రేఖాడియ. ఎవరా? నేను మామ బాబుని. మావా? ఏట్రా పిలుపు మారింది? నువ్వు చెప్పు రత్నం. నాన్నా, నేను బాబునే పెళ్లి చేసుకుంటా నాన్నా. నీ మగారు ముద్దులట్ట దొంగ చేతకాలు చెప్పేవాడితో పెళ్లి ఏంటే? నిన్ను అన్ని కలిపి బాగుతారా జనం? అది నాకు అనవసరం నాన్నా. పెళ్లి అంటే చేసుకుంటే నేను బాబునే చేసుకుంటా. పగిలిపోయిన భూతార్థం తప్ప ఆడి దగ్గరే ఉందా ఆయన పెళ్లి చేసుకోవడానికి? మావ, పెళ్ళంటే పగిలిపోయిన భూతార్థాలు కళ్ళజోళ్ళు కాదు మావ, రెండు మనసుల కలయిక. కలయిక నోర్మయ్య, పిల్లకింత కూడెట్లేనోడు పెళ్ళి ఎవడు చేస్తాడ్రా? మామా, ఇదేనా నీ మాట? అయితే నా ప్రతిజ్ఞ అవి, 10 రోజుల్లో నీ కూతురు నగలబెట్టి పెళ్లి విషయం నీతో మాట్లాడకపోతే నా పేరు బాబే కాదు. ఇదే నా భీష్మ ప్రతిజ్ఞ. రేఖ, రేఖ. పిలిచారా నాన్న? ఆవిడ ఎందుకు వచ్చిందాడు? అమ్మనా? అవును, మీ అమ్మనే. ఎందుకమ్మా ఇలా వచ్చా? ఏం లేదమ్మా, రేపు 10వ రోజు. దేనికి 10వ రోజు? అదే, శశి చచ్చిపోయి 10వ రోజు. అయితే సాంప్రదాయం ప్రకారం శశికి కర్మ చేయవలసిన బాధ్యత మనకుంది. ఆ కర్మ చేయవలసిన బాధ్యత మనకే ఉంది. ఆవిడికి తల్లి ఉంది, మేనమా ఉన్నాడు. మన ఇంట్లో పెరిగిన పిల్ల, నా చేతి గోరు ముద్దులు తిని పెరిగిన బిడ్డ, మన కర్మ కండ జరిపించి ఇన్ని నువ్వులు నీళ్లు వదలకపోతే దాన్ని ఆత్మ శాంతించదండి. శాంతించిన ఆత్మ ప్రేతమవుతుంది. అయితే అవనే, నాకేం సంబంధం లేదు. అది కాదు రేఖ, ఇప్పుడిప్పుడే ప్రళయం మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. మళ్ళీ ఈ ప్రసంగం తీసుకొచ్చి ఓడిపోయే మంటల్లో అర్ఘ్యంపోయేదని చెప్పు. నాన్నా, మీకు చెప్పదగిన దాన్ని కాదు నాన్న, కానీ అమ్మ చెప్పేది నిజమేననిపిస్తుంది. శశి చనిపోయే ముందు ఈ ఇంట్లో మనతోనే కలిసి ఉంది. 16 ఏళ్ల కాలం విడదీయలేని బంధాన్ని పెంచుకుంది. ఇన్నేళ్లుగా కూతుర్ని వదిలేసిన ఆ తల్లి శశి కర్మకాండ చేస్తుందని నమ్మకం ఏంటి నాన్న? శశి అనాథ ప్రేతంగా మారిపోవడం మీకు మాత్రం ఇష్టమా? శశి పేరుతో ఇదే చివరి కార్యం కాదనకుండా ఆలోచించండి నాన్న. నీకోసం ఒప్పుకుంటున్నాను, కానీ తన పక్కనే కూర్చుని తతంగాలు నడుపుతానని మీ అమ్మని అనుకోవద్దని చెప్పు. అలాగే నాన్న.
అంటారండయ్య. ఇది సామాన్యమైంది కాదండయ్యో. మీరు ఆర్థికంగా దినదిన ప్రవర్తమానంలో కుబీర్లైపోతారండయ్య. పిల్లల మీద ప్రేమ ఉండాల్సిందే కాని ఎప్పటికైనా పరాయింటికి వెళ్ళే ఆడపిల్ల మీద అంత ఆపేక్ష పెంచుకోకూడదు అదనగారు. శశి ఫోటో తీసాయి బాబు గారు. శశి ఫోటో తీసాయి నీకే చెప్పేది. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కనిపించడానికి వెళ్ళారు? ఎక్కడే కాదు, ఈ ఇంట్లో ఇంకెప్పుడు ఎక్కడ కనిపించినా సరే మిమ్మల్ని అందరినీ పెట్టిన కాల్చని కాల్ చేస్తాను. ఐ విల్ షూట్ యు ఆల్ డౌన్ లైక్ బ్యాట్స్. అవును బాబు, 16 ఏళ్ల పాటు మా జీవితాల్ని ఇంటిని వెన్నెల వెలుగుల్లో నింపిన ఒక జ్యోతి మారిపోయింది.
ఏమిటి మీరంటున్నది? అవును బాబు, నిశ్చితార్థం రోజున జరిగిన గొడవల్లో ఆ ఇంట్లో ముసిరిన చీకట్లను తొలగించడానికి ఆత్మార్పణ చేసింది. శశి చచ్చిపోయింది. వద్దు, మీకు దండం పెడతాను. నాకింత విషం ఇచ్చి చంపేయండమ్మా. నిన్ను నీళ్లలోంచి బయటకు తీసింది విషం ఇచ్చి చంపేయడానికి కాదమ్మా, విషయం తెలుసుకుని సాయపడ్డానికి. మీకు తెలీదు, నేను బ్రతికుంటే మా అమ్మ నాన్నలకి మనశ్శాంతి ఉండదు, నా తోడ పుట్టిన దానికి సుఖం ఉండదు. ఆ ముగ్గురిని అనుక్షణం నరకయాతన పెట్టే బదులు నేనొక్కదాన్ని చచ్చిపోతే. చావు జవాబు లేని ప్రశ్నమ్మా, కానీ ఏ సమస్యకి పరిష్కారం మాత్రం కాదు. పెద్దదాన్ని అనుభవంతో చెప్తున్నాను, కోయిల గుడ్డు పెడుతుందే తప్ప పొదగలేదమ్మా. అంచేత ఆ గుడ్డుని కాకిగూటికి చేరుస్తుంది. కాకి ఆ గుడ్డు తన గుడ్డేననుకుని పొదిగి పెంచి పెద్ద చేస్తుంది. కోయిల కూత నెరవగానే కాకి గ్రహించి తన గుట్లోంచి గింటేస్తుంది. అంతమాత్రం చేత కోయిల చచ్చిపోదమ్మా. పట్టుదలతో తన గొంతులో అందాల్ని సంతరించుకుని తన గానంతో ఈ ప్రపంచానికి విందు చేస్తుందమ్మా. అమ్మా, నీ బాధ నాకు తెలుసమ్మా. నీకు నీ ఇంట్లో స్థానం లేదు, నిజమే. కానీ ఈ ఆశ్రమం నీకు ఆశ్రయం ఇస్తుందమ్మా. రా చెప్తాను. చూడు, ఈ పసిపాపలు నీకు స్వాగతం పలుకుతారమ్మా. లక్ష్మి, లత, విజయ, ఇలా రండమ్మా. వీళ్ల ప్రేమలో నీకు కావలసినంత ప్రశాంతత దొరుకుతుంది. చూడండమ్మా, ఈ అక్క తనకు తెలిసిన విద్యనంతా మీకు నేర్పుతుంది. వెళ్ళండి. శశి, నీకు తెలిసిన నాట్యాన్ని ఈ పిల్లలకు నేర్పు. ఆ విధంగా నీ జీవితానికి ఒక పరమావధి ఏర్పరచుకోమ్మా. కానీ నేను ఇక్కడున్నట్లు మా వాళ్ళకి తెలిస్తే? ఎట్టి పరిస్థితుల్లోనూ నాకుగా నేను తెలియనివరమ్మా. ఇక నుంచి నీ పేరు శశి కాదు, శారద. అమ్మా, శశిగా కాకిగూటిని వదిలావు, శారదగా నీలో నిద్రాణమై ఉన్న కళను మేల్కొల్పమ్మా. కళారాధన అన్ని బాధలకు కష్ట నష్టాలకు దేవుడిచ్చిన మందు. అమ్మా, ఈ మందు తాగమ్మా. నాకొద్దమ్మా, ఇది మందుల వల్ల తగ్గే వ్యాధి కాదు, ఇదొక ఆడబిడ్డ అవసరమ్మా. ఆ దేవుడి దయ వల్ల నేను తొందరగా వెళ్ళిపోతే నా శశిని చూసుకోవచ్చు. ఎంత సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేదమ్మా మన ఇల్లు. అతను ఇదంతా జగన్నాథం గారి మూలానే వచ్చింది. అతనన్న ఒక్క మాటే ఇన్ని గొడవలకు కారణమైంది. ఆయన ఏమి అనకమ్మా, తప్పు మనది. ఆయన మీ నాన్నగారి ప్రాణ స్నేహితులు. మీరిద్దరు పుట్టగానే రేఖ మా కోడలు అన్నారు. అన్నయ్య వదిన, మీ నాన్నగారు శశికి నీకు ఒకేసారి పెళ్లి జరిపిస్తానన్నారు. విధివశాత్తు దురదృష్టం వాళ్ళని వెంటాడి పీల్చి పిప్పి చేసింది. నాన్నగారు ఆ సంబంధం వద్దని శశికి సంబంధం ఖాయం చేశారు. ఆ బాధలో ఆవేశంలో అన్నయ్య ఆ రోజున అలా నోరు జారారే తప్ప ప్రాణం పోయినా మన గురించి చెడు తలపోసే మనిషి కాడం ఆయన. ఇదంతా నా మూలాన జరిగిందమ్మా. ఏమిటో, ఆ రోజు ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఆ రోజు నుంచి మేమిద్దరం పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నామ్మా. పండంటి కాపురాన్ని పాడు చేసిన పాపం 7 తరాలు వెంటాడుతుంది. ఈ స్థితిలో నాకు ఒక చిన్న సహాయం చేయాలి మాయ గారు. నేనా? ఏమిటో చెప్పమ్మా. మళ్ళీ ఆ కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుందంటే నా ప్రాణమైనా ఇస్తా. ఒక చిన్న మాట సాయం చేస్తే చాలు, నేను అడిగేది వీల్లేదు కుదరదు అని అనుకుండా ఒప్పుకోవాలి. శశి నా కూతురు కాదని తెలిసిన తర్వాత తాను అంత్యక్రియలకు ఎవరిని పిలవలేదు, అందుకే మీకు కూడా కబురు చేయలేదు. అఫ్ కోర్స్ నేను అంత పట్టించుకోలేదు. కాకపోతే లక్ష్మి మాత్రం ఆ బాధకు తట్టుకోలేక ఏదో అయిందనిపించింది. బాధ ఉండదండి, 16 ఏళ్ళు పెంచిన ప్రేమ. ఎస్, ఉంటుంది, లేకుండా ఎలా పోతుంది. రేఖ ఎలా ఉందండి? రేఖ మా మహారాణిలా ఉంది.
ఇప్పుడు నా స్థిర చరాస్తులన్నిటికి రేఖగా ఏకైక వారసురాలు. అమ్మాయిని కూడా మీతో తీసుకురావాల్సింది. నేననకముందు తనే వస్తానందమ్మా, కానీ నేనే. నువ్వు ఆ ఇంటికి మామూలుగా వెళ్ళకూడదమ్మా. మేళతాళాలతో, చీరసారెలతో, మంది మార్పులంతో ఆ ఇంట్లో ఘనంగా అడుగు పెట్టాలి అన్న. మీరనేది అదేనమ్మా, మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఏర్పడి అనుబంధం దృశ్య. మీ అబ్బాయి రవికి మా రేఖనిచ్చి పెళ్లి చేద్దామని ఏమంటాం? ఈ విషయంలో నా అభిప్రాయం కంటే అబ్బాయి నిర్ణయం ముఖ్యం. ఇందులో అతను కాదంటానికి ఏముందమ్మా, శిశిరేఖలు ఇద్దరిని ఒకలాగానే పెంచాం. అతను కాదంటే నా నమ్మకం. వాడు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. గుడ్. ఓ మంచి రోజు చూసి మీరు మా ఇంటికి రండి, అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. అలాగే. ఓకే, థ్యాంక్స్. వస్తానమ్మా. నమస్కారం. నువ్వా? ఏ శానలనే కనపడి ఎక్కడ ఉంటున్నావు? ఏంటి కదా? రవిబాబు గారి ఇంట్లో ఉంటున్నాను. అయ్యగారు అమ్మగారు ఎలా ఉన్నారు? ఏం అయ్యగారు ఏం అమ్మగారయ్యా బాబు, ఏ జన్మలో ఏం పాపం చేశారో గానీ ఇద్దరు కుమిలిపోతున్నారయ్యా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి, పద మా ఇంటికి వెళ్దాం. పద. చెయ్యి ఖాళీగా లేదు, పోవయ్యా. ఎవరనుకుంటున్నావురా? మావా. శని మూడో ఇంట్లోంచి నాలుగో ఇంట్లోకి వెళితే జాతకుడు కలిగే లాభం ఏంటి? మూడో ఇంటికి అద్దె పెంచేసి ఇంకోటికి ఇచ్చేయచ్చు. శుక్రుడు వక్రంగా చూస్తే కళ్ళ డాక్టర్ చూపించి కళ్ళదోడు కొనియాలి. అలాగా శని కుంటిగా నడుస్తుంటే చక్రాల కుర్చీ కొనిస్తే సరి. లింగయ్య ఇతను ఎవరో గాని దేవాంతకుడు. నువ్వు అలాగంటే నేను నిరుకు పడిపోవాలయ్యా బాబు. అదేం కాదయ్యా, ఇతనికి శాస్త్రం ఆవగించంతనే తెలియదు, లౌక్యం మాత్రం బాగా తెలుసు. మా అమ్మాయి కూడా ఇతను తప్ప ఇంకొకటి పెళ్లి చేసుకున్నట్టున్నాయా? తొడిగాను, చూపించు రత్నం. ఇదిగో నానా. ఏది? లింగయ్య ఈ ఉంగరం శశమ్మదయ్యా. ఇతనికి ఎలా వచ్చింది? ఏమయ్యా ఎలా వచ్చింది నీకు ఉంగరం? సార్ నిజం చెప్పబోయామంటే నీ ముక్కు చెవులు కోసి 3 రూపాయలు కమ్ముతాను, జాగ్రత్త చెప్పు. 700 పోసుకున్నాను సార్, మా అమ్మ మీద ఒట్టు సార్. ఎవరో ఒక ఆవిడ చౌకగా అమ్ముతుంటే కొన్నాను సార్. ఎలా ఉంటుందా అమ్మాయి? ఒక తల, 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు సార్. ఇదిగో నువ్వే తెలుగు గలవాడు అనుకుని పింకి సమాధానం చెప్పు. ఎక్కడ కొన్నావు ఇది? నగల బజార్లో. అమ్మాయి ఎలా ఉంటుందో చూపిది కనపద. రాలంగా చూసురా. పద పద, నగల బజార్లో అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. అదేమిటో, అసలే నీ ఒంట్లో బాగోలేదు కదా, కిందకెందుకు వచ్చావు? కాస్త పర్వాలేదండి, ఎప్పుడు పడుకుని ఉంటే ఏమి తోచటం లేదు. సరే నీ ఇష్టం. చూడు లక్ష్మి, చెప్పడం మర్చాను, రేఖకు పెళ్లి నిశ్చయం చేశాను. ఒరడెవరో తెలుసా? రవి. రవి? అతను ఒప్పుకున్నాడా? అతను ఒప్పుకునేదేంటి? వాళ్ళ అమ్మగారితో మాట్లాడాడు. చూడండి, అన్ని విషయాల్లో నేను జోక్యం కలిగించుకుంటున్నానని కోపడకపోతే నేను విషయం చెప్తాను. పిచ్చిదా, కుటుంబ విషయాలు మాట్లాడతా అంటే ఎప్పుడైనా కాదనా? శశి రేఖల పెళ్లిలో ఒకే ముహూర్తంలో చేయాలనుకున్నాం. అవును. ఆ నిర్ణయం మార్చుకోవడంతో ఇన్ని అనర్థాలు జరిగి శశి బలైపోయింది. ఇప్పుడు రవి రేఖల నిర్ణయం తెలుసుకోకుండా ఈ కార్యం తలపెడితే ఇంకెన్ని కష్ట నష్టాలు చుట్టుకుంటాయోనని. లక్ష్మి, ప్రతి విషయాన్ని ఒక్కరంగా ఆలోచించడానికి అలవాటైపోయింది. ఎదురు దెబ్బ తగిలిన మనిషి చూసి చూసి అడుగేస్తాడండి. అర్థం లేని ఆలోచనతోనే మనసు పాడు చేసుకో. రేఖ నా కూతురు, నా మాట కాదని నాకు తెలుసు. రవితో రేఖ పెళ్లి జరిగి తీరుతుంది, అర్థమైందా? ఆగండి, బిడ్డల్ని పెంచే హక్కు తప్ప వాళ్ళ భవిష్యత్తును తుంచే హక్కు మీకు లేదు రానా? రేఖ పెళ్లి నా సొంత విషయం, లాలించి బెదిరించి మీ ఇష్ట ప్రకారం జరిపించే హక్కు మీకు లేదంటున్నాను. ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? రేఖ నువ్వు మాట్లాడకమ్మా, గొంతు కోస్తున్నా చిరునవ్వు రావడం నీలా నాకు అలవాట్లేదు. నన్ను ఎదిరించి పట్టడం నీకెంత ధైర్యం? మీ తప్పులు నేరాలు ఎత్తి చూపిస్తే తప్ప మంచేదో చెడేదో తెలుసుకోలేని అవివేకంలో పడిపోతున్నారు. మంచేదో చెడేదో నాకు తెలియదా? ముమ్మాటికి తెలీదు. నీకు తెలిసిందల్లా వంశ గౌరవం, పరువు, ప్రతిష్ట అంతే. అవి అవే మా శశి ప్రాణాలు తీసే.
నాతో కలిసి పెరిగిన అమాయకురాలని పొట్టను పెట్టుకున్నారు. అందుకే మీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. తీర్చుకుంటాను. రేఖ, నీకు పిచ్చి పట్టిందా? ఉంటే పట్టిందమ్మా. నిజం మాట్లాడడం నీతికి నిలబడ్డవే పిచ్చి అయితే ఆ పిచ్చి పట్టిందమ్మా. తన గుడ్లను తనే తినేసే తాచుపావులాంటి నీ మొగుడు గొప్పతనంతో పోలిస్తే ఇది పిచ్చానమ్మా. ఏం కూసావే అలా అంటావా? ఇంకెప్పుడైనా మీ నాన్నగారిని ఎలా అంటావా? పగ తీర్చుకుంటావా? ఎవరి మీద పగ తీర్చుకుంటావే? నిన్ను ఆరో ప్రాణంలో పెంచిన నా మీద, నిన్ను అర చేతిలో నడిపించి పెంచిన మీ నాన్నగారి మీద పాపిష్టిదన్న. కన్న తండ్రినే నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావే. ఎంత భయ తెగించావే. మగవాడు ఎంత అపకారం చేసినా అది నా కర్మ అని సరిపెట్టుకుని పోయి. శ్రీజాతి రత్నమా, జోహారమ్మా, నీకు జోహార్. నువ్వు ప్రేమతో కొట్టిన ప్రతి దెబ్బ నాకు కోటానుకోట్ల ఆశీస్సులమ్మా, ఆశీస్సులు. నాన్న, మీకు రేఖ రేఖ మాత్రంగానే తెలుసు. రేఖలో ఉన్న పంతం, పట్టుదల ఇవన్నీ తెలియవు నాన్న మీకు. నా భవిష్యత్తును నేనే నిర్ణయించుకున్నాను. నా భర్త నేనే ఎన్నుకున్నాను. ఆయన ఎవరో చూడాలనుందా? చూడండి, ఈయనే నా కాబోయే జీవిత భాగస్వామి, మిస్టర్ మోహన్. చూసావా లక్ష్మి, చూసావా? నీ కూతురు ఎన్ని మాటలు లేచిందో, ఎంత బరితెగించిందో చూసావా? కేవలం నన్ను అవమానించాలని నేను ఇష్టపడిన మనిషిని తీసుకొచ్చి ఇతరంగా మొగుడు అని చెప్తుంది, చూసావా? ఇది నా బిడ్డ కాదు, ఇది నా కూతురు కాదు, నా రేఖ కాదు, నా రేఖ కాదు. నాన్నట్టు నాన్న, ఎవరు లేదు నాన్న. మళ్ళీ నీ పాపం నడుతున్నాను అలా తెలవద్దు. పాతికేళ్లుగా నాతో సంసారం చేస్తూ, నాతో కష్టసుఖాలు అనుభవిస్తూ, నా కోపతాపాలు భరిస్తూ, ఒక్క మాట కూడా ఎదురు చెప్పని ఈ ఉత్తమరాలు కడుపును పుట్టిన బిడ్డవు కావుడు. వంశ గౌరవం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని మా రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డవు కావు నీవు. బాబు గారు, ఈ రాక్షసి శశమ్మ తన కూతురు అని చెప్పిన అంతా అబద్ధమే. అబద్ధమా? అవునండి అయ్యా, ఇదిగోనమ్మా శశమ్మ ఉంగరం. అట్ట మోగముద్రగా నిలబడతావే, పాపిస్తుండ. ఇందాక నువ్వు మాతో చెప్పిందంత అయ్యగారితో చెప్పు. నన్ను మన్నించండి బాబు గారు. ఓ రోజు రాత్రి శశమ్మ గారు నా దగ్గరకు వచ్చి ఆ రోజు మీకు చెప్పిందంతా నన్ను చెప్పమని బ్రతిమాలి ఆ ఉంగరం నా చేతికిచ్చారు. నేను డబ్బు కాసుపడి మీతో అబద్ధం చెప్పాను. నేను కళ్యాణిని కాదు, శశమ్మ నా కూతురు కాదు. నా తప్పు కాయండి, నన్ను క్షమించండి బాబు గారు. అవును సార్, పాపం వదిలేయండి బాబు గారు. ఆ రోజు తమకి శాంతించమని మనవి చేశాను, ఆ కోపంలో తమరు వినిపించుకోలేదు. ఇప్పుడు చూశారా బాబు, మీ అందరి కోసం మీ బిడ్డ బలైపోయింది. ఎవరి పిలుపు ఏడుపు వినిపించనంత దూరతీరాలకు వెళ్ళిపోయింది. ఇప్పటికైనా ఆవేశాన్ని తగ్గించుకోండి బాబు. విన్నావా లక్ష్మి? కన్నవాళ్ల కోసం బలైపోయిన ఒక దేవత కథ విన్నావా? కేవలం తన తోబుట్టుగా పెరిగిన పుణ్యానికి ఒక అనాథకు పట్టం కట్టాలని తనే బలైపోయిన ఒక త్యాగశీలి కథ విన్నావా లక్ష్మి? త్యాగశీలి కథ విన్నావా? పెంచిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకునే రేఖ నా కూతురు కాదు, నా కూతురు కానే కాదు. నా బిడ్డ శశి, శశే నా బిడ్డ. పునాదులు కదిలిన నా వంశ గౌరవాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం ఆ పునాదుల్లోనే సమాధి అయిపోయిన శశే నా బిడ్డ, శశే నా కూతురు. అమ్మా శశి, నిన్ను నా చేజేతులా నేనే చంపుకున్నానమ్మా. నేను నీ తండ్రి కాదమ్మా, కసాయి వాణ్ణమ్మా, రాక్షసుండమ్మా, రాక్షసు. లక్ష్మి, అయ్యయ్యో, ఎంతమంది జరిగింది ఆ కళ్యాణి? డబ్బు కోసం ఆ బజారు మనిషి ఆడిన నాటకం అమ్మా అది. ఆ రాక్షసి కారణంగా శశి తన కూతురు కాదన్న నిర్ణయానికి వచ్చారు శేఖరం గారు. ఈ విషయం విని ఇంకా కుమిలిపోతూ ఉంటారు. అవును బాబు, రేఖమ్మ మోహన్ తప్ప ఇంకెవరిని చేసుకోనని అయ్యగారు నిద్రించింది. దానికి తోడు శశమ్మను గురించిన నిజం తెలిసింది. దాంతో అయ్యగారు బాగా నలిగిపోయారు బాబు. ఏ దేవుడి శాపమో అది. జరిగినవన్నీ అబద్ధాలేనట్టు శశి చావు కూడా అబద్ధమేనేమో. లేదు బాబు, ఆనాడు పోలీస్ ఇన్స్పెక్టర్ అందించిన ఉత్తరం నగలు శశమ్మ చావును రుజువు చేశాయి. ఏమిటో, ఇంకా ఎన్ని సుడిగుండాల్లో చిక్కుకోబోతుందో ఆ పచ్చడి కాపురం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. లలిత కళాభిమాని, మీ నాన్నగారి ధన సహాయంతో 10 సంవత్సరాల క్రితం చిన్న నాట్య కళాశాల ప్రారంభించాం. అది పెరిగి పెద్దదై ఇప్పుడు 100 మంది వర్ధమాన కళాకారులను తయారు చేసింది.
చాలా సంతోషం. వచ్చే ఆదివారం నాడు పిల్లల వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. దానికి తప్పని ముఖ్య అతిథిగా పిలవడానికి వచ్చాం. షూర్. శశి పోల్దండి, ఇది లోపలింది, త్వరగా తీసుకురా. అలాగే. నమస్కారం. వదలండి, నా పేరు శశి కాదు, శారద. కాదు, నువ్వు శశివే. నా నుంచి ఎంత దూరం పారిపోదాం అనుకుంటున్నా? లేదు, మీరు పొరబడుతున్నారు. నా పేరు శారద. ఏది ఆ మాట సూటిగా నా కళ్ళల్లో చూసి చెప్పు. ఏమిటి దౌర్జన్యం? వదలండి. ఆత్మవంచన చేసుకుంటున్నావా? ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అసలు మీరెవరు, నేనెవరు? శశి, శశి, ఆ మాటని నా గుండెను ముక్కలు ముక్కలు చేయకు శశి, ప్లీజ్. ఏమండి? అదుగు అదుగు, అదే పిలుపు. ఆ పిలుపు కోసమే నేను తప్పించిపోతున్నాను. చెప్పు శశి. నేను శశిని కాదు, శారదని, శారదని. నా హృదయంలో ప్రేమ జ్యోతిని వెలిగించిన శశి నువ్వు కాదు? కాదు. నాతో ఆడి పాడి నా గుండెల్లో అమృతాన్ని కురిపించిన శశి నువ్వు కాదు? కాదు, కాదు, కాదు. అమ్మా, మీరేనా చెప్పండి అమ్మా, నా పేరు శశి కాదండి. అవును బాబు, ఈవిడ శశి కాదు, శారద. ఈవిని చూసి మీరు ఎవరనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి ఈ ఆశ్రమంలోనే పెరిగింది. అలాగా, సారీ. ఏమిటి, ముమ్మూర్తిలా మా శశిలాగా కనబడితే ఇంకా నమ్మలేకపోతున్నారు? సారీ శారద, ఐఆమ్ వెరీ సారీ. పద బాబు. కలికి వెన్నెలల కలత పెట్టినది, కలల అలలపై తేలి ఆడినది నీవేనా, అది నీవేనా? యతను గిచ్చినది లాలి పాడినది, బ్రతుకు నటనగా పాడి ఆడినది నిజమేనా, అది నీవేనా? ఆ శశి నీవేనా, నాశలు నిజమేనా? ఆ శశి నీవేనా, నాశలు నిజమేనా? నడిని సీధిలో పొద్దు పొడిచినది, ఉదయ కాంతిలో నిదురపోయినది నేనే.
కాఫీ బాబు, కాఫీ బాబు, ఏంటి బాబు అలా చూస్తున్నారు? ప్రేలింగయ్య, ఈ విషయం నీకు తెలుసా? శశి చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. ఎక్కడ బాబు? నా బిడ్డ బ్రతికే ఉంది. ఇక్కడ ఉందిరే, నా గుండెల్లో ఉందిరే. ఈ రాతి మనిషి మనసంతా నిండిపోయిందిరా. నా బిడ్డ నా మనసంతా నిండిపోయిందిరా లింగయ్య, మనసంతా నిండిపోయింది. లింగయ్య, అప్పుడు శశి ఫోటో బయటపడేయమని పారేసావా? లేదు బాబు, మీరు సంతోషంలో చెప్పిన పనులే చేశారు, కానీ బాధలో చెప్పిన పనులు ఎప్పుడు చేయలేదు బాబు. అయితే నా బిడ్డ ఫోటో ఉందా? నా శశి ఫోటో ఉందా? ఎక్కడ్రా, ఎక్కడ్రా? ఉందన్నయ్యా, అది పెట్టి అమ్మగారు కర్మ చేసి దండలవి వేసి పూజ చేశారు. నా బిడ్డ ఫోటోకి దండలేసి పూజ చేశారా? మీరంతా పిచ్చివాడురా. నా బిడ్డ చచ్చిపోయిందని భ్రమపడి మీరు పూజ చేసి దండలేస్తున్నారు. నా బిడ్డ చచ్చిపోలేదురా, నా బిడ్డ బ్రతికే ఉందని నాకు తెలుసురా. అందుకే నేను పూజ రాలేదు. లింగయ్య, ఈ లోకంలో నిజం చావదు, ధర్మం చావదు, త్యాగం చావదు. నా బిడ్డ నిజానికి, ధర్మానికి, త్యాగానికి మూర్తి భవించిన దేవతరా, మూర్తి భవించిన దేవత. అందుకే నా బిడ్డ చావదు, అందుకే నా బిడ్డ చావదు. లింగయ్య, నా శశి ఫోటో ఎక్కడుంది? నా శశి ఫోటో ఎక్కడ? తీసుకురారా, తీసుకురా బాబు. ఏ విట్రా అలా చూస్తున్నా? మీ అయ్య గారికి పిచ్చి పట్టిందనే? లేదురా, ఇంతకాలం నన్ను పట్టి పీడించిన పిచ్చి ఇప్పుడే వదిలిపోయింది. ఇన్నాళ్ళు రాయేదో రత్నం ఏదో తెలుసుకోలేని పిచ్చివాడిని నేను. కచ్చు ముక్కని దాచుకుని మేలిమి బంగారాన్ని విసిరి పారేసిన వెర్రివాడిని నేను. వెళ్ళి నా బిడ్డ ఫోటో ఒక్కసారి చూపించు, ఒక్కసారి వెళ్ళు, వెళ్ళి తీసుకురా. అమ్మా, శశి, శశి, అమ్మా శశి, నువ్వు లేని ఇల్లు ఏమైందో చూసావా? దేవుడు లేని గుడిలో వెలవెలా పోతోంది,
పిశాచాలే రాజుల బావుడు అంటూ తల్లి. అమ్మా, ఎన్నాళ్ళు అంతస్తు, పరువు ప్రతిష్ట, వంశ గౌరవం వీటితో నేను ఆ జీవితం ముడిపడింది అనుకున్నాను. అవి లేకపోతే నేను బ్రతకలేననుకున్నాను. కానీ అవి గడ్డిపూసలని జారుడు బండాలని ఆలస్యంగా తెలుసుకున్నా. అధపాతాలానికి వెళ్ళిపోయారు తల్లి, అధపాతాలను జారిపోయారు. నాకు అంతస్తు లేదు, పరువు లేదు, ప్రతిష్ట లేదు, వంశగౌరవం అంతకన్నా లేదు. ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు తల్లి, నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేదమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా. ఇదిగోండి బాబు గారు, మా శశి ఎంతకాలం అయిందమ్మా నిన్ను చూసి. లేదమ్మా, నేను ఉంటానా, ఒక్కసారి ఒక్కసారి నాన్న అని పిలువు, నాన్న అని పిలువమ్మా, నాన్న అని పిలువు, ఒక్కసారి నాన్న అని పిలువమ్మా. శశి, నీకు ఈ సంగతి తెలుసా? రేఖ లేదు, అదే మన రేఖ. నా మీద పగ తీర్చుకుంటుందట్టమ్మా, ఇంకా నా దగ్గర ఏం మిగిలిందని పగ తీర్చుకుంటుంది. అయినా నువ్వు నా దగ్గరికి వచ్చాక నన్ను నీతో పాటే తీసుకెళ్ళిపోతావుగా. అమ్మా, నువ్వు నేను మనిద్దరం వెళ్ళిపోతాం. అమ్మనే రేఖను మాత్రం మనతో పాటు తీసుకెళ్ళద్దు. వాళ్ళిద్దరిని ఇక్కడే ఉంచుతాం, మనిద్దరే కలిసి వెళ్ళిపోతాం. జగన్నాథం మావికి ఇచ్చిన మాట తప్పడం వల్లే ఇన్ని అనర్థాలు వచ్చాయన్నావు. ఆ మాట నిలిపితే నీకు మనశ్శాంతి కలుగుతుందని, నాన్నగారికి నేనంటే అసహ్యం కలిగేట్టు ప్రవర్తిస్తే శశి మీద ప్రేమ ఇంకా పెరుగుతుందని, అలా చేశానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మా. అయ్యో, ఎంత తప్పు చేశావమ్మా. దేవుడి మీద పగ సాధించే భక్తులు ఉండరమ్మా. మీ నాన్నగారు దేవుడమ్మా, సాయం చేయబోయి ఆయన మనసుని మరింత గాయపరచావు. లక్ష్మి, ఎవరికి బోధ చేస్తున్నావు? రాతికే లక్ష్మి, శశి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది తెలుసా? ఇది ఇక్కడ మన లింగయ్య. ఆ ఫోటో బయట పారేలేదా? ఇన్నాళ్ళు తన దగ్గరే దాచిపెట్టి నాకు ఇచ్చాడు. లక్ష్మి, నాకు తెలుసు, నా బిడ్డ నాకు దూరమై బ్రతకలేదు. రాతిగుండితో నేను బ్రతకగలిగాను, కానీ నా బిడ్డ నాకు దూరమై బ్రతకలేదు లక్ష్మి. కాకపోతే నాన్నతో దోబూచులాడుతుందంటే మళ్ళీ తప్పకుండా వస్తుంది. నా బిడ్డ నా దగ్గరికి తప్పకుండా వస్తుంది లక్ష్మి. కాకపోతే నేను బ్రతకలేను లక్ష్మి, నేను బ్రతకలేను.
నీడలు సౌఖ్యాల నీడలు తెలగాలి నీవైన తారలా ఎదగల చీకటంత తీరగా స్వర్గాల వాడలు సౌఖ్యాల నీడలు వెలగాలి నీవైన తారలా ఎదగల చీకటంత తీరగా పగిలిన గుండెలలో పలికిన వేదనలో కుమిలే మా జీవితం కురిసే ఈ అమృతం తల్లి నీకే పుట్టింటి వాయను ఎక్కడో దూరాన ఉన్న తల్లి దివి నుంచి మళ్ళీ దిగిరావే తల్లి వారింటిలోనా కన్నీటి పేరంట మమ్మా కరుణించి దయచేయవమ్మా పడగెత్తే కాలము పగబట్టే యోగము మిగిలింది మా వెంట నీడలా విరిసిన ఆశల నిరాలగా పడగెత్తే కాలము పగబట్టే యోగము మిగిలింది మా వెంట నీడలా విరిసిన ఆశల నిరాలగా ముదుసలి కన్నులలో ముసిరిన మమతలతో పలికే ఈ స్వాగతం ఒకటేలే శాశ్వతం అమ్మా నాన్న కోరేదే నీ సుఖం ఈ అమ్మా నాన్న కోరేదే నీ సుఖం అమ్మగారు శశి బ్రతిక ఉంది. శశి బ్రతిక ఉందా? నా బిడ్డ బ్రతిక ఉందా? ఎక్కడ ఎక్కడ ఉంది? నృత్యకళ నికేతన్లో డాన్స్ టీచర్ గా పనిచేస్తుంది. ఆవిడ తన పేరు శారదని చెప్పి తప్పించుకోవాలని చూసింది. లక్ష్మి లక్ష్మి శశి బ్రతిక ఉందట. నా బిడ్డ బ్రతిక ఉందట. బ్రతికే ఉందా? ఎక్కడ? రెస్ట్ తీసుకో. అమ్మా అమ్మా శశి అమ్మా శశి అమ్మా శశి 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 అమ్మా నేను నిన్ను వెతుక్కుంటూనే వస్తున్నా తల్లి. నువ్వు లేవతలే బ్రతకలేదమ్మా. అమ్మా నువ్వు నా పెట్టవేనమ్మా. ఒక్కసారి నన్ను నోరారా నాన్న అని పిలువమ్మా. నాన్న అని ఒక్కసారి పిలువమ్మా. అమ్మా శశి అమ్మా శశి నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా. ముదుసలి కన్నులలో ముసిరిన మమతలతో పలికే ఈ స్వాగతం ఒకటేలే శాశ్వతం అమ్మా నాన్న కోరేదే నీ సుఖం ఈ అమ్మా.
కోరేదే నీ సుఖం. అమ్మా 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 శశి, ఎన్నాళ్ళైందో మనల్ని చూసి. అమ్మా అమ్మా శశి, ఎన్నాళ్ళైందో మనల్ని చూసి. నాకు మీరిద్దరూ పెట్టలేదమ్మా, మీరిద్దరూ కావాలి. మీలో ఏ ఒక్కరు లేకపోయి నేను బ్రతకలేనమ్మా, బ్రతకలే. నన్ను క్షమించాలి. తప్పు చేసిన నేను రా, క్షమించాల్సింది నువ్వు. ఇదే మా పార్వతి, ఎలా చూసుకుంటా నీ పాడు బాగా చూసుకుంటా. అయ్యగారి మాటలు అదే మోస్తుందో, నీ డాక్టర్ నాకు ఇచ్చే ఛాన్స్ ఇస్తున్నాను. చూసుకో, పిచ్చి వేగాలు అయితే అంటే చర్మం వచ్చి చేతులు కుట్టించుకుంటాను. చేయకు, మీ అమ్మాయి నెల తప్పింది. కానీ మామూలేనండి, ఎంత పోయింది చదువుకున్నాడు. మన ఇంట్లో ఒకే ముహూర్తంలో మూడు పెళ్లిళ్ళు జరగబోతున్నాయి.